దేవుడి బిడ్డలని అందరికీ క్రీస్తునామ శుభాభివందనములు. ఈ చివరి దినాన్న మనం దేవుడిచ్చిన సంకల్పాన్ని బట్టి ఇచ్చిన ఈ సమయాన్ని మనం అర్థంగా ఉపయోగించుకుందాం. నిలువైన సంగతులు మన భక్తిని పెంచుకోవడానికి మనం చేద్దాం. గత రాత్రి మనం ఏ సంగతుల గురించి మనం ఆలోచించాం? కింగ్ డేవిడ్, రాజైన దావీదు గురించి, విశ్వాసవీర జీవితాలు ఎలా ఉన్నాయి, వారు లోకాన్ని ఎలా జయించారు, వారి జీవితాల నుండి మనం ఏం నేర్చుకోవాలి, క్రీస్తు పూర్వం మొదలుకొని మొదటి వందేళ్ల వరకు బైబిల్లో లిఖింపబడిన అనేక వ్యక్తుల జీవితం యొక్క సరళను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు వారి జీవితం మనకు మేఘస్తంభంగా మేఘంగా మనం అనుకుని ఉన్నప్పుడు వారిని సాక్ష్యంగా పెట్టుకున్న మనం మన జీవితాన్ని మన భక్తిని ఎలా పెంపొందింపు చేసుకోవాలో అన్న కోణంలో మనం ఆలోచిస్తాం. మొదటి రోజు ఒక సామాన్యుడైన వ్యక్తి యేసేపు గారు దిగువ స్థితి నుండి ఒక వ్యక్తి దగ్గర నుండి వ్యవస్థ వరకు ఎలా ఎదిగాడు, ఎలా నిలబడ్డాడు, తన కన్నిన కలను దేవుని యొక్క సంకల్పంతో ఎలా నెరవేర్చుకున్నాడు, తన విశ్వాసం ద్వారా లోకాన్ని ఎలా జయించాడు అన్నది మొదటి రోజు. ఇక రెండవ రోజు బాల్య దశలోనే దేవుడు అంటే విపరీతమైన ప్రేమ కలిగిన వాడుగా వేరే ఆవేశంతో వయసును మించిన సాహసంతో దేవుడిని కాదన్న ఒక భయంకరమైన శత్రువుని కాలగల్పంలో కలిపి దేవుని యొక్క విజయకీతాన్ని ఆకాశంతమంత ఎత్తులో ఎగరవేసి దేవుని యొక్క ఘనతను సమాజంలోకి చాటిన ఒక ఏకైక వీరుడు దావీదు గారు. ఇక ఈరోజు మనం ఆలోచించబోయే విలువైన సంగతి క్రైస్తవ్యాన్ని గురించి. ఒకనాడున్న క్రైస్తవ్యాన్ని చూసి ఈరోజున్న క్రైస్తవ్యాన్ని మనం చూస్తే అసలు ఇది క్రైస్తవ్యమా అనాలనిపిస్తుంది. బాగా వినాలి. ఒకరోజున్న క్రైస్తవ్యాన్ని మనం చూసి బైబిల్లో, ఈరోజున్న క్రైస్తవ్యాన్ని మనం చూస్తే క్రీస్తు రక్తం ఇచ్చి సంపాదించిన మొదటి శతాబ్దపు ఆ సాయల్ని కలిగిన ఆ క్రైస్తవ్యమేనా ఇది అనాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజున్న క్రైస్తవ్యం ఎదుగుదల వేరు, ఈరోజున్న క్రైస్తవ్యం ఎదుగుతున్న విధానం వేరు. ఆ రోజున్న క్రైస్తవ్యం కష్టాలలో పుట్టింది, కన్నీళ్లలో పెరిగింది, త్యాగాల మరణాల మధ్య ప్రాణాలను దారబోసింది. మరి ఈరోజు క్రైస్తవ్యం సుఖాలలో పుట్టింది, లగ్జరీ లైఫ్కి అలవాటు పడింది, దేవుణ్ణి కాదని సమాజంలో తమ ఉనికిని చాటుకునే క్రైస్తవ్యం ఈరోజు. ఆ రోజున్న క్రైస్తవ్యం ఏంటి, ఈరోజున్న క్రైస్తవ్యం ఏంటి? ఆ రోజు క్రీస్తు పునాదులు పడిన విధానాన్ని మనం చూస్తున్నప్పుడు వారి జీవితాలకు దరిదాపులు కూడా మన సరిపో అనిపిస్తుంది. నిజం, వారు ఏదో పేదవారు మనం ఉన్నవారు అనుకోకండి, మనకన్నా ఆస్తులు కలిగిన వారు. బర్నబా బహు ఆస్తిపరుడు, అపోస్తలుడైన పౌలు మంచి ఆస్తి సంపాదించిన వాడు, పైగా విశ్వవిద్యాలయాల్లో విద్యను సంపాదించిన వాడు. అలాంటి వ్యక్తులు సమాజం కొరకు దేవుడు కొరకు నిలబడి సమాజాన్ని రక్షించాలని ఉన్న జీవితాన్ని ఉన్న యొక్క ఆస్తుల్ని పెంటతో సమానంగా ఎంచిన వ్యక్తులు. అలాంటి వారు మొదటి సంఘానికి పునాదులు స్తంభాలుగా నిలబడ్డారు. కానీ ఈరోజు స్తంభాలు చూడండి ఎలా ఉంటాయి. ఇవి కాదు క్రైస్తవ్యం. ఈరోజున్న స్తంభాలు ఎలాంటి అంటే మరీ విచిత్రమైన స్తంభాలు. సంఘానికి పెద్దలు అంటారు, సంఘానికి ప్రెసిడెంట్స్ అంటారు, సంఘానికి బిషప్స్ అంటారు, హార్ట్ బిషప్స్ అంటారు, రకరకాల పేర్లతో హోదాను పిలుచుకునే ఈరోజు క్రైస్తవ్యానికి కనీసం మొదటి శతాబ్దపు క్రైస్తవ్యపు ఛాయలు కనిపించకుండా
మీకు విషయం చెప్తాను. రాజమండ్రిలో ఒక సీనియర్ ఎస్ఎస్ ఉంది, చాలా కాలం క్రితం అని ఈ సాక్ష్యం. ఆమె సాక్ష్యం ఏంటో తెలుసా? ఒకరోజు ఆరాధనకు బయలుదేరిందట. బయలుదేరుతున్న తరుణంలో ఆ సండే వర్షిప్కి వస్తున్నప్పుడు దారిలో చిన్న స్వల్పమైన యాక్సిడెంట్ అయింది, ఆటో కుదింది. వెంటనే తనకి రెఫరెన్స్ గుర్తొచ్చింది. ఏ రెఫరెన్సు? నీ ఎముకలలో ఒక ఎముకైనను పెరగబడు. ఒక పక్క ఆటో కుదింది, సౌండ్ వచ్చింది, అంటే ఏదో ఇరుగుపోయింది అనుకుంది. మరో పక్క ఏం కనబడుతుంది? రెఫరెన్స్ కనబడుతుంది. రెఫరెన్స్ వస్తే ఎముక ఎరగదని చెప్తుంది, సౌండ్ చూస్తే తేడా ఉంది. మరి ఏం చేయాలి? ఇప్పుడు దేవుణ్ణి నమ్మాలా, ఆటో కుద్దిన సౌండ్ని నమ్మాలా? కంగారు అయిపోయిందండి ముసలిది, 40 ఏళ్ళు సీనియారిటీ. విన్నాను స్వయంగా, ఇంకా అన్నయ్య కూడా ఉన్నాడు ఆ రోజు. రాజమండ్రిలో పెద్ద చర్చ అది. కంగారు అయిపోతున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసిందట. అంతే, ఏమీ విరగలేదని రిజల్ట్ వస్తుందంట. అప్పుడు అనుకుందంట, తండ్రి నీ వాక్యం చాలా గొప్పది. ఎంత గొప్పదంటే నీ ఎముకల్లో ఒక ఎముకైనను ఎరగదన్నావు. అండి, ముసలిది ఎక్కడి నుండి ఎక్కడ కలుపుతుందండి? ఇది మామూలు ముసలిది కాదు. ఆ వాక్యం ఎవరికి వచ్చి? యేసుక్రీస్తుకు వచ్చి. నీకు సంబంధం ఏంటి అసలు? అంటే క్రైస్తవ్యంలో వయసు పెరిగింది, బైబిల్లో పరిపక్వత లేదు. అవునా కదా? ఎలాంటి వారు సీనియర్ సిటిజన్స్ సంఘాల్లో? ఇంకో విషయం చెప్పను, వైజాగ్లో ప్రెసిడెంట్ ఉన్నాడు సంఘానికి, ఈ పంచాయతీ ప్రెసిడెంట్ కాదు. ఆయన ఏం చేశాడు? తన మనవరాల్ని సండే స్కూల్కి పంపుతాం. అంత ఉంటుంది పిల్ల, సండే స్కూల్కి పంపుతుందట. పంపితే సండే స్కూల్ టీచర్ అడిగిందట, ఎరుకోగోళ్ళు ఎందుకు పడిపోయి చెప్పు, నిలబడి చెప్పట్లేదు, చెప్పు అని అడిగింది గద్దించి. ఈ గద్దించేసరికి సండే స్కూల్ టీచర్ గద్దెంపుకు భయపడి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన వెంటనే తాతయ్య చూశాడు. తాతయ్య ఎవరు? సంఘానికి ప్రెసిడెంట్. ఈరా బంగారు తల్లి ఏడుస్తున్నావు? ఏం లేదు తాతయ్య, గోళ్ళు ఎందుకు అడిపోయి అడుగుతుంది అన్నది. ఏ గోళ్ళు? ఎరుకో గోళ్ళు. అవునా? చిన్నపిల్లలు నీకేం తెలుసు, నేను చెప్తున్నాడు, వచ్చాడండి. తాతయ్యని ఎంటేసుకొచ్చి సండే స్కూల్ టీచర్ ముందు నిలబడి అడుగుతున్నా, ఏమా పిల్లని ఏమన్నావు? ఏమనలేదండి పెద్ద అయినా. ఎరుకోగోళ్ళు ఎందుకు పడిపోయాను అడిగాను అని అన్నారు. అంతే, ఏమన్నాడు తెలుసా? సంఘానికి ప్రెసిడెంట్. దానికి ఏం తెలుస్తుందమ్మా చిన్నపిల్ల? పెద్దోళ్ళు నేను ఉన్నాను, నాకు చెప్పబో సంఘంలో బోల్ డబ్బులు కట్టించేది. మీకు అర్థమైందా? సంఘంలో బోల్ డబ్బులు కట్టించేది దానికి ఏం తెలుసు? చిన్నపిల్ల చూడు, దాని గుడ్లు ఎలా అయిపోయినాయి, ఏళ్ళకపోతుంది. అంటే ఇలాంటి వాళ్ళు ప్రెసిడెంట్లు, అంటే ఇలాంటి వాళ్ళు పెద్దలు. అంటే ప్రెసిడెంట్ గారికి కూడా తెలియదు ఏంటి? ఎరుకోగోళ్ళ గురించి. చిన్నదానికి దానికి తెలియదంటే తర్వాత సంగతి. ప్రెసిడెంట్కే తెలియలేదంటే ఏంటి పరిస్థితి? సంఘం పరిస్థితి ఏంటి అసలు? ఏంటండి ఇదండి క్రైస్తవ్యం. ఎలాంటి క్రైస్తవ్యాన్ని చూస్తున్నప్పుడు ఒకనాడు క్రైస్తవ్యాన్ని చూడండి. ఏంటబ్బా క్రైస్తవ్యం? చచ్చిపోయింది అనిపిస్తుందండి. ఆ రోజున్న క్రైస్తవ్యానికి సమాజాన్ని ఊపేసేవారు నిజం. నెక్స్ట్ ఒలింపిక్ గేమ్స్ రాబోతుందో తెలుసు కదా, ఒలింపిక్ గేమ్స్ని ఆ రోజున్న క్రైస్తవ్యం ఆపేసింది. విన్నారు హిస్టరీ ఎప్పుడైనా? ఒలింపిక్ గేమ్స్, ఒలింపిక్స్ అంటే అన్య దేవతల 9 దేవతలకు సంబంధించిన పదజాలం అది. ఒలింపిక్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? గ్రీక్ క్యాపిటల్ ఏంటి? ఎథెన్స్. ఎథెన్స్లో అతి విగ్రహ ఆరాధన ఉండేది. ఎవరు చెప్పారు ఈ మాట? అపోస్తుడైన పౌలు. ఆ పౌలు ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు ఏమన్నాడు? అతి దేవతా భక్తి విగ్రహాలతో నిండిపోయిన పట్టణం. ఆ దేవతల పేరు మీద జరిగేది ఏంటి? క్రీస్తు పూర్వం 70లో స్టార్ట్ అయింది ఒలింపిక్స్.
అలాంటి ఒలింపిక్స్ వేరే ఆవేశంతో జరిగేవి. దేశాలన్నీ కలగలిపి ధనాన్నంతా పోగేసుకుని తిండి ఎక్కువైన తర్వాత బైబిల్ ఏం చెప్పింది? జనులు తినుచు ఆడుటకు లేచిరి. అది అప్పటి నుంచి ఉంది ట్రెండ్. ఆడుటకు లేచిన తర్వాత పేరు ఆటల పోటీలతో దానికి ఒక పేరు దేవత పేరు పెట్టి ఒలింపిక్ అని ఒలింపస్ అంటారండి. వాడి పేరు దేవత పేరు, ఆ పేరు పెట్టి జరిగించేవారండి. ఇలాంటివన్నీ పౌలు మొదటి సంఘం అంతా చూసి ఆవేశంతో తట్టుకోలేకపోయింది. పౌలు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేశాడట? ఆ విగ్రహాలను చూసి పరిత్యాపం పట్టలేకపోను చెందెను ఆ పదం ఉంటుందండి అక్కడ. అది చూసేసరికి తట్టుకోలేకపోయాడు. నిజదేవుని ఆరాధన ఎక్కడ, అమాయకు బత్తెక్కడ, ఎలా అయినా ఈ ప్రాంతాలని మార్చాలనుకున్నాడు. అంతే మొదటి సంఘానికి సెగకి సింహాసనాల మీద ఉన్న రాజులు కూడా మారిపోయారండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్పినా, ఆ సంఘం యొక్క ప్రకటనలకి రోమా అధిపతులు సైతం, సింహాసనాల మీద ఉన్న రాజులు సైతం మారిపోయారు. వాళ్ళు మారిపోయాకే వాళ్ళ నుండి పుట్టినదే రోమన్ కేథలిక్. ఇట్నెస్ ఉంది ఇప్పటికీ ఉంది. రోమన్ కేథలిక్ ఎలా వచ్చిందంటే ఆ రోజున్న మొదటి సంఘం మార్చింది. ఆ తర్వాత తర్వాత పారంపరాచారాలు ఎక్కువయ్యి దాన్ని విగ్రహ ఆరాధనలోకి మలిచేసిన రోమన్ కేథలిక్గా మారిపోయింది. ఆ రోజు మొదటి 100 ఏళ్లలో ఒలింపిక్ గేమ్స్ ఆగిపోయాయి. ఎందుకాగైనా చరిత్రను అడిగితే ఏం చెప్పిందో తెలుసా? క్రైస్తవ్యం తాకిడికి, మొదటి సంఘం తాకిడికి ఒలింపిక్ గేమ్స్ ఆగిపోయాయి. ఒలింపిక్స్ అనే చిన్న మాట కాదు. అగ్రదేశాలన్నీ కలిసి నిర్వహిస్తే, పేద దేశాలు మేము నిర్వహిస్తాం ఒలింపిక్ గేమ్స్ అను, ఎందుకు? చాలా బడ్జెట్ వస్తుంది. అలాంటి గేమ్స్ ఆగిపోతే మరలా 19వ శతాబ్దపు చివరిలో పురావస్తు శాస్త్రవేత్త దయ వలన పలానా ఏరియాలో గేమ్స్ జరిగేవి ఒక మతం వలన ఆగిపోయాయని మరలా దాన్ని పునర్నిర్మాణం చేశారు. అప్పటి నుండి మరలా ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయి. చూసారా? ఒకనాడు క్రైస్తవ్యం తాగడికి ఒలింపిక్ గేమ్స్ ఆగిపోతే ఈరోజు క్రైస్తవం ఏం చేస్తుంది చెప్పండి? ఆ క్రైస్తవ దేశాలే ఆ గేమ్స్ నిర్వహిస్తుంది. అవునా కదా? ఆ రోజు క్రైస్తవ్యం దేశాలను దేవునికి దాసోహం చేశాయి. ఈరోజు క్రైస్తవ్యం దేశాలను దయ్యానికి దాసోహం చేస్తాయి. అదండి దానికున్న క్యాలిబర్ ఏంటి, మనకున్నదేంటి? వారు ఎక్కడున్నారు, మనం ఎక్కడున్నాం? ఆ విషయం గుర్తుపెట్టుకోండి. గత 2 దినాల నుండి చెప్తున్నాను, పరిస్థితుల మధ్య మనం ఎలా స్పందిస్తున్నాము దేవుడు చూస్తాడు. ఎందుకంటే దేవుడన్న ఆయన విచిత్రమైన వాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, మన దేహం ఉంది కదా, ఈ దేహం అనేది చాలా విచిత్రమైనదండి. దీని స్పందన వేరుగా ఉంటుంది. దేహానికి నిజమేదో అబద్ధమేదో తెలీదు. మనసు ఎలా స్పందిస్తే అలా స్పందించేస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటి చెప్పిన, నిద్రపోయాం అనుకోండి, నిద్రపోయినప్పుడు భయంకరమైన కలలు వస్తాయి. వల్లంతా ఏమవుతుంది, చెమట పడుతుంది, తుల్లుపడి ఒకసారి లేచేది కళ అనుకుంటాం. అంటే లెగిసేంత వరకు దేహానికి కలయదు, నిజమేదో తెలియదు. ఎదురుగా ప్రమాదం ఉన్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతుందో నీ శరీరం, నిద్రలో ఉన్నప్పుడు కూడా అలానే ఫీల్ అయింది. అంటే దీనికి నిజమేదో అబద్ధమేదో తెలియదు అండి. చూడండి, కావాలని మీరు గమనించండి. రోజు నుండి నీ మనసు ఎలా ఫీల్ అవుతే నీ దేహం అలా మసులుతుంది. దేవుడు కూడా అంతే. దేవునికి మన అవయవాలు, దేవుడు ఎలా స్పందిస్తే ఈ అవయవాలు కూడా అలానే స్పందించాలి. ఆయన స్పందిస్తున్నప్పుడు నీలో స్పందన లేదంటే స్పందన లేని అవయవాలను ఏమంటారు? పక్షపాతం వచ్చిందంటారు. క్రైస్తవునికి ఏమొచ్చింది చెప్పండి? దారుణం అండి. శిరస ఉన్న యేసు స్పందన ఈరోజు సంఘానికి లేదు. శిరస ఒకలా ఆలోచిస్తుంది, అవయవాలు మరోలా ఆలోచిస్తున్నాయి. దేవుడు విచిత్రమైన వాడండి. మనం ఎలా స్పందిస్తున్నావు, నువ్వు ఎలా ఉన్నావు చూస్తాడు. ఈరోజు ఒక వేర వనితని మీకు పరిచయం చేస్తాను, రాణి రుద్రమదేవి కాదు, బైబిల్లో ఉంది. ఒక మహనీయురాలు
మొదటి సంఘంలో క్రైస్తవ్యంలో సుమారు 3,000 మంది పైబడిన అనేక మంది సంఖ్యలో ఒక వీర వనితగా, వీర విశ్వాసిగా గుర్తింపబడింది. ఆమె ఈరోజు మనకు పరిచయం కావాలి. ఈ చివరి రోజు మొదటి సంఘం యొక్క యూనికి ఎలా ఉండేది? రోమా రాజ్యం క్రూరత్వానికి ప్రతిరూపం, అవునా కదా? భయంకరంగా చంపేవారండి, మనిషిని హింసిస్తూ, మనిషి యొక్క ప్రాణంతో చెలగాటమాడుతూ చివరికి దాన్ని చూసి ఆనందపడేవారు. అలాంటి క్రూరమైన రోమా సామ్రాజ్యపు పరిపాలనలోనే క్రీస్తు ప్రేమ రాజ్య విప్లవం పుట్టింది. బాగా వినాలి, క్రూరమైన రాజ్యంలోనే ప్రేమ స్వభావం కలిగిన క్రీస్తు రాజ్యం కూడా పుట్టింది. ఆ ప్రేమ స్వభావం కలిగిన సంఘం దాని యొక్క మంచు బిందువులు సమాజాన్ని అలుపుకోవడం ప్రారంభించాయి. అంతే, దాని పేరే సంఘం. ఆ సంఘంలో ప్రేమ ఉండేది, సహోదరులంటే ఐక్యత ఉండేది, ఒకరి పట్ల ఒకరికి మమకారం ఉండేది, ఒకరంటే ఒకరికి గౌరవం ఉండేది. సంఘం కలగలిపి దేవుని కొరకు నిలబడిన ఒక బలమైన ఆయుధంగా ఉండేది. అలాంటి సంఘానికి ఒకరోజు అలజడి ప్రారంభమైంది. బాగా వినాలి, అలాంటి సంఘానికి ఒకరోజు అలజడి. అలజడి ఎలాంటి అలజడి తెలుసా? ఒక దరిద్రుడు, క్రూరమైన వాడు, క్రూర మృంగానికి ప్రతిరూపం నీరో చక్రవర్తి. ఓ పక్క నీరో చక్రవర్తి సంఘాన్ని ఊపేస్తున్నాడు, మరో పక్క అంతర్గతంగా స్వజనులలో, యూదులలో ఉన్నవాడు, అనగా బెన్యమీను గోత్రానికి చెందిన ఒక ఈ ఒక క్రూర మృగం కూడా సంఘం మీద పడుతుంది. ఎవరతను? సౌలు. పౌలు మంచోడే, సౌలు మంచోడు కదా. ఆ సౌలైన ఆయన చాలా నీచుడండి. ఎంత నీచుడో తెలుసా? స్త్రీలను కూడా లేకుండా ఏం చేసేవాడట? ఈడ్చుకుని పోయిను, ఈడ్చుకుని పోయిను. ఆర్టీసీ బస్సుల్లో ఏముంటుంది? స్త్రీలను గౌరవించండి. పౌలు గారికి అది పనిచేయదు, ఈడ్చి పడేస్తాడు. తీసుకెళ్ళడం లేదు బైబిల్లో, ఈడ్చుకెళ్ళాడు. క్రైస్తవ్యం జ్వాల ఎక్కడైనా కనబడితే తనకేదో నష్టం కలుగుతున్నట్టు చంపేసేవాడండి. పిల్లలని లేదు, స్త్రీలని లేదు, పెద్దవారని లేదు, యువకులని లేదు, ఎవరని లేదు. క్రైస్తవ్యం అన్న పేరు కనబడితే చాలు, మరల అక్కడ కనబడకూడదు అనుకునేవాడు. అంటే సరాసరి గుర్రపు వేగంతో బయలుదేరిపోయేవాడు, బయలుదేరి తనకేదో ప్రాణాధారం అన్నట్టు చంపేసేవాడండి. ఓ పక్క ఇలాంటి క్రూరమైన జరుగుతున్నప్పుడు, మరో పక్క ఇలాంటి భయంకరమైన ప్రవృత్తిం కింద ఉన్నప్పుడు సంఘానికి ఒక విపత్తు ప్రారంభమైంది. అదేంటి? అపోస్తుల కార్యములు చూడండి, 8వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం, జాగ్రత్తగా వినాలి. మొదటి వచనం, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతను గూర్చి బహుగా ప్రలాపించిరి. బాగా వినాలి, మొదటి సంఘం అంతా ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. గుర్తించండి మాట, బాగా ఫాలో అవుతే కానీ అర్థం కాదండి. మొదటి సంఘం అంతా యెరూషలేములో ఉంది. అసలు మొదటి సంఘం అంతా యెరూషలేములో ఉండాలి అన్నది దేవుని సంకల్పమా కాదా? మామూలుగా అడగండి, సంఘం అంతా యెరూషలేములోనే ఉండాలి అన్నది దైవ నిర్ణయమా? కాదు. సంఘం అనేది సర్వాంతర్యామి, సంఘం అనేది సర్వ సృష్టికి సంబంధించింది. యెరూషలేము క్యాపిటల్లో ఉండకూడదు, నలుదిక్కులకి వెళ్ళాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆయన చెబితే గూడెక్కడ కట్టారు? యెరూషలేములో కట్టారు. మరి ఏం చేయాలి? చెదరగొట్టబడాలి. అందుకే వచ్చింది, దేవుని పిల్లల మీద ఒకటి చెయ్యాలంటే వాడు దేవుని అనుమతి లేనిదే ఎవ్వడు వేయలేడు, వాడు అల్లవదు.
ఒకడు మాట అనాలంటే సంఘానికి దేవుడు అనుమతి లేని అనలేడు. ఆయన ఆయన సెలవు ఇవ్వాలి, ఆయన సెలవిస్తేనే అనాలి. మరి ప్రేమ విప్లవానికి ప్రతిరూపమైన సంఘానికి హింస కలుగుతున్నప్పుడు దేవుడు ఎందుకు చూస్తూ ఉన్నాడు? ఎందుకో తెలుసా? సంఘం నలుదిక్కులకి వ్యాప్తి చెందాలి, అందుకే వదిలేడు. ఇశ్రాయేలు మాట వినకపోతే ఏం చేసేవాడు? పక్క రాజ్యం తెచ్చి చిదగొడి సౌలు మూసేవాడు. ఆయన స్టైలే వేరు. ఆకాశం నుంచి చేయొచ్చి కత్తి తిప్పదు, పక్కని లేపి కొట్టించేస్తాడు. అర్థమవుతుందా? అలాగే మొదటి సంఘం కూడా చెదిరిపోవాలి, చెదిరిపోవాలి. చెదిరిపోయారు, గొప్ప విపత్తు కలిగిన తర్వాత వెళ్ళిపోయిన వీరు దేవుణ్ణి మాత్రం వదలలేదండి. ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఒకే దిక్కున మనం ఉండాలని మనం అనుకోకూడదు, దేవుడు అనుకుంటే ఉంటాం. దేవుడు విడిపోయి నలుదిక్కులకి వెళ్ళాలి దేవుడు అని అనుకున్నాడు అనుకోండి, నలుదిక్కులకి వెళ్ళినా నీ గమ్యాన్ని మాత్రం నీవు మర్చిపోకూడదు. అది సంఘానికి జరిగింది. ఆది సంఘం నలుదిక్కులకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆయా ప్రాంతాల్లో పిలుపు, మిగిలిన వారంతా ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటన చేస్తున్నారు, అంటే పనిలో ఉన్నారు. పనిలో ఉన్నవారు దేవుని పనిని కొనసాగిస్తున్నప్పుడు ఒకడు వచ్చాడండి, వాడే సౌలు. వాడే అంటున్నారు ఏంటంటే, సౌలును వాడే అంటాం, పౌలు గారిని పౌలు గారు అంటాం. సౌలు మంచోడు కాదు, పౌలు చాలా మంచోడు. సౌలు దేవుడికి నచ్చనుడు. అసలు వాడు ఉన్నాడు అనుకోండి, క్రైస్తవ్యం ఎదిగే ఎదగదు. నరికి అసలు ఎలాంటి చెప్పినా సౌలు. ఈరోజు ఐఎస్ఏ ఉగ్రవాదులు ఉన్నారు చూడండి, సేమ్ అలాంటి క్యారెక్టర్ అండి. బజరంగ్ దళ ఉందా, ఉందా లేదా? ఆర్ఎస్ఎస్ ఉందా? వాళ్ళు ఏం చేస్తారు? మాట వినకపోతే చంపేయడమే కథం, కేలికథం అది. బంధు చేసి పడేసారు, వినరు ఇంకా ఏమీ లేదు, వెనక ముందు ఏం ఆలోచించిన చంపేయడమే. పౌలు గారు కూడా అలాంటి టీంలోనే ఉండేవాడు. ఏంటో టీం తెలుసా? పరిసయుల తెగ. పరిసయులు అంటే ఏంటో తెలుసా? ప్రత్యేకింపబడిన తెగని పరిసయులు అంటారు. దేని కొరకు ప్రత్యేకింపబడిన వారు? యెహోవ తరపున యుద్ధం చేయడానికి ఒక స్పెషల్ టీం ఉండేది ఆ రోజుల్లో ధర్మశాస్త్రాన్ని బట్టి. ఏంటి ఆ స్పెషల్ టీం అంటే ఏంటో తెలుసా? ఎవడైనా రాజు అయినా కానీ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏదన్నా చేస్తే రాజు కుర్చీ కింద కూడా ఏం పెడతారు తెలుసా? బాంబు పెడతారు. అది టీం. ఆ టీంలో ఉండేవాడు ఎవరు? పౌలు గారు. అదే, సారీ, సౌలు గారు. ఆ టీములు ఉండి పనిచేసాడు పరిసయుడు. ప్రత్యేకింపబడిన తెగ, ప్రత్యేకింపబడిన తెగలు ఉండేవాడు. చంపేసేవారండి, దానికి నిలువెత్తు సాక్ష్యం ఏంటో తెలుసా? స్త్రీలను కూడా ఎందుకు చంపేవాడు? ఆ తత్వంలో ఉన్నాడు కనుకే చంపేసేవాడు. వెనక ముందు ఏం ఆలోచించరు, ఎందుకయ్యా ఇది ఎలా చేస్తున్నావు అంటే దేవుని కొరకు చేస్తున్నావు, ఇది దేవునికి సేవ. ఈరోజు కేరళ నుంచి 8 మంది వెళ్ళిపోయారు, చూసారు న్యూస్? ఎందులోకి? ఐఎస్ఏ ఉగ్రవాద సంస్థలోకి వెళ్ళిపోయారు. ఎందుకు కేరళకి 8 మంది వెళ్ళిపోయారంటే ఆ యొక్క మెసేజ్లు బాగా ఆకర్షింపబడ్డారట. ఏంటి ఆ మెసేజ్ల యొక్క సారాంశం అంటే, దేవుని కొరకు యుద్ధం చేయాలి. ఏంటా యుద్ధం? ఏంటో యుద్ధం? దేవుని కొరకు బ్రతకనంటే అల్లా కొరకు అల్లాహే అక్బర్ అల్లా అనకపోతే చంపేయాలి. అల్లాహ అక్బర్ అల్లా అంటే ఏంటి? అక్బర్ అంటే గొప్పవాడు, అల్లా అంటే దేవుడు. అల్లాహు అక్బర్ అల్లా అంటే దేవుడు చాలా గొప్పవాడు. దేవుణ్ణి గొప్పవాడని ఒప్పుకున్న ప్రతి ఒక్కరిని ఈ సంస్థ ఏం చేయాలనుకుంటుంది తెలుసా? చంపేయాలనుకుంటుందండి. ఎందుకు చంపేయాలంటే దాని సారాంశం ఏంటంటే, దేవుని కొరకు నిలబడిన వాడిని చంపేస్తే నువ్వు దేవునికి సేవ చేస్తున్నావు, అందుకే చంపే. పౌలు గారి స్టైల్ కూడా సేమ్. ధర్మశాస్త్రాన్ని దాటి మోసేలాన కాదని, ఎవడైనా వ్యతిరేకంగా ఏదన్నా విప్లవాలు పుట్టిస్తే అది రోమారాజ్యమైన చంపేస్తారు. అప్పుడు కళ్ళకు కనబడిందండి, ధర్మశాస్త్రాన్ని కాదని మోజెస్ లాను వద్దని ఒక కొత్త విప్లవం వస్తుందని చూసాడు. ఆ విప్లవమే క్రైస్తవ్యం అని కనిపించింది. ధర్మశాస్త్రం కాదంటున్నాడు, మోసే నా లా నిలిచిపోయింది అంటున్నాడు. ఎవరో క్రీస్తట, ఎవరో ఏసట, అతడే క్రీస్తట, అతను మనం నమ్ముకోవాలట. ఏటటి దశలో దీని సంగతి ఏంటో
చూడాలట అనుకున్నాడండి. అంటే చంపేసేవాడు వెనక ముందు ఆడకుండా. అలా చంపేస్తున్నప్పుడు ఒక పక్క చెదిరిపోయింది సంఘం, ఆదరణ లేదు. మరో పక్క ఇతను ఉన్నాడు పర్వాలేదులే అనుకోవడానికి పక్కన ఎవ్వరు లేరండి. దేవుని సేవ ఇప్పుడు ఎలా జరుగుతుంది చెప్పండి. మనతో నలుగురు ఉంటే సేవ చేస్తాం, ఒకడు ఉంటే చెయ్యు చేస్తావా? నీ చుట్టూ నలుగురు ఉన్నారనుక చేస్తావు. నువ్వు అక్కడే పోరాటం చేయి దేవుని కొరకు చేయలేవండి. కానీ ఆ రోజు అలా కాదు, నలుగురు చెదిరిపోయారు. నాన్నవారు ఎవరో లేక నలుదిక్కులు కలుతుంటే ఓ పక్క నీరో చక్రవర్తులు లాంటి భయంకరమైన పరిపాలన, మరో పక్క అంతర్గతంగా సౌలు దాడి, మరో పక్క క్రైస్తవ్యానికి యూదుల నుండి భయంకరమైన వ్యతిరేకమైన సాక్ష్యాలు. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక పిడుగు లాంటి వార్త వినబడిందండి. ఆ వార్త ఏంటో తెలుసా? యాకోబుని చంపేశారు. అంటే ఎలా ఉండి ఉంటుందండి? ఓ రోజు ఒక్కసారి ఆ సీన్లోకి వెళ్ళండి. ఈరోజు మనమే ఉన్నాం, బలంగా మాట్లాడుతామని చంపేశారు అనుకుని ఇప్పుడు ఎవరు కూడా వచ్చి ఇప్పుడు నన్నే చంపేశారు. ఎంతమంది ఉంటారు ఇక్కడ ఉంటారా? కంగారు పడకుండా ఓ బ్రదర్ లేసి మళ్ళీ మెసేజ్ కంటిన్యూ చేస్తున్నాడు అనుకుని నన్ను చంపేసిన తర్వాత ఎంతమంది ఉంటారు? ఎవ్వరు వినరు. ఆ రోజు సంఘం అనుకున్న పరిస్థితి సేమ్ అదే, కానీ మనలా వెళ్ళిపోలేదు, నిలబడ్డారండి. ఓ పక్క చెదిరిపోయింది, మరో పక్క సౌలు దాడి, మరో పక్క రోమా క్రూరత్వపు దాడులు, మరో పక్క అంతర్గత సహోదరులు యూదుల చేత దారులు, మరో పక్క గుండు పగిలిపోయే పిడుగు లాంటి వార్త అదే. యాకోబు తలను నరికేశారండి. సంఘానికి ఈ వార్త ఇవ్వబడింది. ఇప్పుడు ఎవడే నోరిపుతాడా? ఎందుకు చంపేశారే యాకోబుని అంటే ఏం లేదండి, యేసే క్రీస్తు, యేసునే క్రీస్తుగా రక్షకునిగా అంగీకరించాలని చెప్పున్నందుకు ఏరదు చంపేశాడని అందరికీ తెలుసు. ఇప్పుడు ఎంతమంది చెప్తారు? ఇప్పుడు జనతా ప్రభుత్వం పరిపాలనలో ఉన్నాం మనం. ఎవడైనా యేసు మాట ఎత్తారంటే చంపేస్తాను, జీవో చేశారు అనుకోండి. మోదీ గారు జీవో గవర్నమెంట్ ఆర్డర్. ఓ జీవో రిలీజ్ చేసి ఎవడన్నా క్రైస్తవ్యం మాట ఎత్తాడంటే నరికిబడండి అని చెప్పాడు అనుకోండి, ఎంతమంది మాట్లాడతారు? ఎంతమంది? ఇంకా సవాళ్ళకి ఇవాళ ఏముండవు. కుటుంబ ప్రార్థనలు ఎట్టుకుందాం అందరం అంటాం, బహిరంగ సభలు ఉండవు. అప్పుడు తెలుస్తుంది అసలు సీన్. నీకు అర్థమవుతుందా? ఆ రోజు ఉండరు, ఈ రోజు అప్పుడు ఏం కనబడదు. చంపేస్తున్నారు అనగానే అందరూ పరారు. అప్పుడు రావాలండి మగతనం అంటే అది. చావు కళ్ళ ముందు విలయతాండం చేస్తున్నా నిలబడాలి. సవాలు చేయడం ఒక ఎత్తు, సవాలు చేసి నిలబడడం ఒక ఎత్తు. సంఘానికి సవాలు కాదు, శవాలు కనపడుతున్నాయి కళ్ళ ముందు. శవాలు, ఏ శవాలు? సంఘానికి మూల స్తంభాలైన వారే శవాలు అవుతున్నారు. సంఘానికి ఒక స్తంభం ఎవరు? యాకోబు. ఒకరోజు పేతుర్ని యోహానిని యాకోబు లేకపోతే కానీ ఏకాంత ప్రార్థనకు వెళ్ళేవాడు కాదు. ఎవరు? యేసుక్రీస్తు. అలాంటి వారిలో, అలాంటి స్తంభాల్లో ఒక స్తంభం పడిపోయింది. పడిపోయిందన్న వార్త ఎలా ఉంటుందండి? పెద్దోడే చచ్చిపోడంటే మన పరిస్థితి ఏంటనుకుంటామండి. అవునా కదా? మనం ముందు పరిగెడుతున్న వాడిని చంపేశారు అనుకోండి, వెనక పరిగెట్టే వాళ్ళు ఎంతమంది? అటు పరిగెట్టరు, ఎటు రివర్స్ టార్గెటింగ్ అటుండదు, ఇటు ఉంటుంది. బతుకుంటే ఆ ఆకు తిందాం. ఏ ఆకు? బ్రాకెట్లో పెట్టి మీకు ఏ ఆకు నచ్చితే తోటకూరాలి, అదే ఆకు. అలా అయిపోతామండి. కానీ దేవుడు ఎప్పుడు అదే గమనిస్తుంటాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకరోజు దానియేలు సింహాల బోనులో పడేసినప్పుడు సింహాల మధ్యకి తన దూతను పంపి దానియేలు మీద కనీసం సింహపు అరుపు కూడా రాకుండా చేశాడు దేవుడు. అవునా? మరి ఆ దేవుడు ఆ రోజు ఆ దానియేలును కాపాడినప్పుడు ఈరోజు యాకోబుని ఎందుకు కాపాడలేదు? అర్థమవుతుందా? ఆ దేవుడే ఈ దేవుడు, ఆ తండ్రే ఈ తండ్రి, ఆ యెహోవాయే ఈ యెహోవా. మరి ఆ దేవుడు ఆ రోజు ఆయన కాపాడినప్పుడు ఈరోజు ఈ యాకోబుని ఎందుకు కాపాడలేదు? కాపాడడు. ఆ రోజు పరిస్థితులు వేరు, ఈరోజు పరిస్థితులు వేరు. ఈరోజు సంఘం శ్రమలతో శిలువనెత్తుకుని ప్రతి దినం ఆహుతైపోయిన ట్రెండ్ మారింది. సీన్ సెట్ చేశాడు ఆయన. ఆ రోజు వేరు,
ఆ రోజు వేరు, ఆ సీన్ వేరు. ఈ సీన్ ఏంటో తెలుసా? ఒకడు చనిపోవాలి, యాకో వెళ్ళిపోవాలి, ముగింపు దినం వచ్చింది, తన రక్తాన్ని సంఘం తరపున సిందించాలి. కారిపోతున్నప్పుడు దేవుడు చూశాడంతేనండి, ఏం చేయలేదు. ఎందుకో తెలుసా? మిగిలిన వారు ఎలా స్పందిస్తారని. పోనీ అక్కడది అయిపోయింది అనుకుంటున్నారా? అక్కడది ఏం కాలేదు. యాకోబు చచ్చిపోయినా మనకు పేతురు ఉన్నాళ్ళే అనుకుంటారా? అనుకోరు, అనుకోరు. ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు నేను పోయాను అనుకోండి, నెక్స్ట్ అన్నయ్య వస్తాడు అనుకుంటారు? అనుకోరు. రెడ్డి అన్నయ్య వస్తాడు అనుకుంటారా? అనుకుంటారు. అన్నయ్య పోయాడు, ఇంకెవరో పెద్ద అయిన ఉంటారు, ఆ తర్వాత ఈయన ఉన్నాడులే అనుకుంటాం. అందరూ ఒకడానికి ఒకడు పోతున్నాడు అనుకోండి, ఏం చేస్తాం? ఎప్పుడు ఈ మార్గం ఇంక మనం వెళ్ళిపోం. కానీ యాకోబు చనిపోడు, యాకోబు పోయిన తర్వాత ఇప్పుడు పేతురు ఉన్నాడులే అనుకుంటుంది సంఘం. ఇప్పుడు పేతురుని ఏం చేస్తారు తెలుసా? చూడండి ఏం చేశారు, సీన్ కరెక్ట్గా ఉంటుంది. 12 అధ్యాయం అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనం నుండి, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యాహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొను. పేతురును కూడా ఎందుకు పట్టుకొనెను? పై మంటలో ఉంది, క్రైస్తవులు ఉన్న పెద్దవారిని చంపేస్తానంట, ఎవరికి సరదాట? ఇదేం పోయే కాలం అండి. యూదులకున్న మానసికమైన ఉల్లాసం ఏంటో తెలుసా? అసలు ఏ రోజు యాకోబు నచ్చక చంపలేదు. అర్థమవుతుంది, రీజనింగ్ తెలిస్తే పట్టుకోండి కరెక్ట్గా. యాకోబుని, యాకోబు మీద ఏదో యూరోధభావం ఉండి యాకోబుని ఏ రోజు చంపలేదు. మరి ఎందుకు చంపేశాడు? అది యూదులకి ఇష్టమన్నట. అంటే వాళ్ళకి ఇష్టమని ఏం చేస్తాడు? చంపేస్తాడు. అవునండి, రోమా అధికారులు ఎంత నీచమైన వారు తెలుసా? ప్రజలకు ఇష్టమైన దానికోసం అవసరమైతే ఏదైనా చేస్తారు. ఈరోజు చేయరు చెప్పండి, నాయకులు చేయరు. క్రీస్తుని నమ్ముకున్నావని చెప్పిన నాయకులు బొమ్మలెట్టి తిరగవాళ్ళు లేరు. ఏం చేస్తున్నారు? ప్రజలకు ఇష్టమైనదల్లా చేస్తారు. క్రీస్తుని నమ్ముకున్నామని యార్దాన్ నదిలో బాప్తిసం తీసుకున్నవారు పుష్కరాల్లో మొలగలేదు, మొలిగారు. ఉన్నారా మన క్రైస్తవ నాయకులు? ఎవరు లేరు. ఉన్నారు కదా. ఎవరు అన్న? ఏ అన్న? జగన్ అన్న. అమ్మ బైబిల్ పట్టుకుంటుంది, చెల్లి కూడా బైబిల్ పట్టుకుంటుంది, బావ బైబిల్ పట్టుకుంటాడు, ఈయన కూడా ప్రార్థన చేస్తాడు. కానీ పుష్కరాలకు వచ్చి బాప్తిసం కాదు. ఎందుకు చేసేవయ్యా పనంటే అది ప్రజలకు ఇష్టమైన కార్యం. వాళ్ళ నాన్నగారు ఏం చేసేవారు? యార్దాన నదిలో బాప్తిసం తీసుకుని మరలా వచ్చి వర్షాలు పడట్లేదని పెళ్ళిళ్ళు చేసేటండి. ఏళ్ళకి మనుషులు చేయరు పెళ్ళిళ్ళు, లేక పేదవాళ్ళు ఎంతోమంది వాళ్ళకి చేయరు. దేని ఏం చేశారు? కప్పలకి మొక్కలకి. వెళ్ళి ఏం చేయాలండి? అందుకే ఏం చేయాలో అదే చేయడు, అంతర్మతనం చేసేసాడు. అంటే నాయకుల యొక్క స్వభావం ఎలాంటిదంటే ప్రజలకు ఇష్టమైంది ఏదైనా చేస్తారు. అది అప్పటి నుండి ఉంది. యూదులు అధికారులుగా ఉన్న రోమా అధికారులు ఏం చేశారో తెలుసా? ప్రజలకు ఇష్టం క్రైస్తవ నాయకులను చంపడం అంటే ప్రజలకు ఇష్టం నిజం. హిస్టరీ చదవండి కావాలంటే, చుట్టూ ప్రజలందరూ కూర్చొని మధ్యన ఒక క్రూర మృగాన్ని, ఇందాక చూసారు కదా, క్రూర మృగాన్ని వదిలి దాన్ని ఒక మనిషిని బయటకు వదిలేవారండి. ఆ ఓపెన్ ఏరియాలో అది ఒకరిని కలబడి తినేస్తున్నప్పుడు వీరందరూ చూసి బలే బలే అనేవారు. ఏంటది కోలాసియం? అది చూసారు? ఇప్పుడు 7 వండర్లో అదొక వండర్ చూసారా? సగం పగిలిపోయి ఉంటుంది. జంతు క్రీడ, జంతువులను వదిలేసి ఒక మనిషిని వదిలేసిన తర్వాత ఆ మనిషిని తినేస్తుంటే ఆనందపడతాడండి. అది అలాంటి క్రూరమైన ప్రభుత్వం రోమ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వంలో ఉన్నాడు ఎవరు? క్రైస్తవ్యం పునాదులు కలిగిన వారు. ఆ పునాదుల్లో ఉన్న వీరు యాకోబుని చంపేశారు. యాకోబుని చంపేసాడు, పేతురు ఉన్నాడు లే అనుకున్న టైంలో పేతురుని ఏం చేశారు? పేతురుని కూడా పట్టుకొని రేపు సండే కదా సిగ్న షాపులో పెడేద్దాం రెడీగా పెట్టారు.
ఈయనేమైనా సీకినా చెప్పండి. వెయిటింగ్ లిస్టులో పెట్టారట ఎందుకు, ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని. నెక్స్ట్ ఈయన్నే బలేసేద్దాం. చూడండి, కంటిన్యూ చేయండి వచ్చిన. ఆ దినము పులియను రొట్టెల పండుగ దినములు, అతను పట్టుకొని శరసాల్లో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ఉద్దేశించి అతని కావలి ఉండుటకు సంఘమైతే అతని కొరకు జాగ్రత్తగా ఏంటంటే, పేదూరు గారిని శరసాల్లో ఉంచారు. ఎందుకు ఉంచారంటే పస్కా పండుగ అయిన తర్వాత లేదా పస్కా పండుగ ఆ వాతావరణంలోనే పేదూరును కూడా చంపేయాలనుకుంటున్నారు. పస్కా నాడే ఎందుకు పెట్టాలనుకుంటున్నారు, ఎందుకంటే పస్కా నాడు ఎక్కువ మంది జనం వస్తారు. ఎక్కువ మంది జనం ముందు పేదను చంపారు అనుకోండి, ఏ రోజు గారి యొక్క క్యాడర్ ఏమవుద్ది, పెరుగుద్ది. దాని కొరకు ఏం చేస్తున్నారు తెలుసా, పేదుని చంపేయడానికి సిద్ధమైపోయారండి. మనమైతే ఏం చేస్తాం చెప్పండి, అదే సీన్లో ఉన్నాం, అదే పరిస్థితుల్లో ఉన్నాం, అదే పేదుల్లో ఉన్నాం, మనం అయితే ఏం చేస్తాం. రాజా మీకు ఆ విషయం చెప్పండి, మీ కాళ్ళు పట్టుకుని చెప్తున్నాను, ఇంకెప్పుడు క్రైస్తవులో ఉన్న క్రీస్తుని ప్రకటించను, నన్ను వదిలేయండి ప్లీజ్ అను అంటాం. ఇంకా మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇంకో విషయం చెప్పనా, నేను దేవుడి మీద కూడా ఒట్టేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు చెప్పను. ఎందుకు చెప్తున్నాను తెలుసా, సువార్త పెట్టినందుకు మన మీద కేసు ఇట్టేశారు అనుకో, మళ్ళీ సభ పెడతావు నువ్వు, పెడతావా, పెట్టు. ఈ సభలు ఇట్టించారండి, ఈ సభల తర్వాత ఆనోగ్ గారి మీద ఏవో కేసులు పెట్టేశారు పోలీసు వాళ్ళు. పెట్టేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సభలు పెట్టాలనుకుంటారా, ఆయన అనుకుంటారో నాకు తెలియదు, మరి ఆయన అడగండి. ఎందుకంటే మ్యాక్సిమం సాహసం చేయలేము, సాహసం చేయలేము. ఎందుకు చేయలేము తెలుసా, నిజానికి క్రీస్తు కొరకు అంటాం కానీ శ్రమ వచ్చేసరికి నిలబడలేమండి. బ్రతుకుంటే క్రీస్తే అంటాం కానీ నిలబడలేము. చావైతే లాభం, ఏ లాభం, ఏటి లాభం, తల తీసేయడం లాభమా, శరసాల్లో పడేయడం లాభమా, ఇవన్నీ పడేస్తున్న మౌనంగా ఉన్నారండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అప్పుడప్పుడు భక్తిలో ఇది నిజమేనా అన్న ప్రశ్న ఎప్పుడైనా వస్తుందా మీకు, వస్తుందండి, ఎవ్వడికైనా వస్తుంది. కేవలం బైబిల్ని బట్టి ఏదో దేవుడని మనం నమ్మేస్తున్నాం, నిజంగా దేవుడు ఉన్నాడా, ఒకవేళ నిజంగా క్రైస్తవి నిజమేనా, మనం ఏదైనా గుడ్డిగా నమ్మేదో మూఢభక్తులు వెళ్ళిపోతున్నావా, అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఎవడు చూసి వచ్చాడు, రుజువులు లేవు. ఒకవేళ మనం దీన్ని బట్టుకు వెళ్ళిపోతే ఎలా అనుకున్నారనుకోండి, మీకు బలమైన సాక్ష్యం మొదటి సంఘం. సైకాలజీ తెలిస్తే జాగ్రత్తగా వినండి, ఒక వ్యక్తి అబద్ధాన్ని ఎప్పటివరకు చెప్పగలడు, చావు వచ్చేంత వరకే నమ్మించగలడు. ఏ విషయాన్ని అయితే చెబుతున్నాడో ఆ విషయం కొరకే మనుషులు చంపుతున్నారనుకోండి అతన్ని, ఏమంటాడు చెప్పండి, ఒరే నేను చెప్పేదంత అబద్ధం, నన్ను దయచేసి వదిలేనరా బాబు అంటారు. కానీ వాడు చనిపోతున్న అదే మాట చెబుతున్నాడు అనుకోండి, వాడు చెబుతున్నది నిజం. నేను అబద్ధం ఆడలేను, నా వల్ల అవ్వదు, నేను కళ్ళతో చూశాను, ఆయన మా కళ్ళ ముందు తిరిగాడు, మా కళ్ళ ముందు పునరుద్ధానమే నిలబడ్డాడు. ఆయన ఎవరో యేసు కాదు, ఆయన క్రీస్తు. యేసంటే వడ్లవాన కుమారుడు, నజరేత్ అని అడ్రస్ చూస్తున్నాడు, ఆయన యేసు కాదు, క్రీస్తు మెస్సయ్య అయ్యాడు, ఆయనకి మేమే సాక్షులు అని బలంగా చెబుతుంటే చంపేస్తున్నారండి. చంపేస్తున్న అదే సాక్ష్యం చెప్తున్నారు అనుకోండి, సైకాలజీ ప్రకారం ఏంటో తెలుసా, వారి నమ్మింది నిజం. నిజం దాన్ని మరణ వాంగ్మూలం 164 సిఆర్పిసి అంటారు, క్రిమినల్ ప్రొసీజర్ కోర్ట్. మనకి ఎలా చట్టాలన్నా దిక్కుమల చట్టాలు, ఆ చట్ట ప్రకారం మరణ వాంగ్మూలం చచ్చే ముందు ఎవ్వడు అబద్ధం ఆడడు, ఖచ్చితంగా నిజమే చెప్పి చచ్చిపోతాడండి. మరి యాకోబుని చంపేస్తున్న యాకోబు ఏమన్నాడు చెప్పండి, చావడానికైనా సిద్ధమైపోడు కానీ వెనక్కి తిరిగి చూడాలంటే యాకోబు నమ్మిన క్రీస్తు నిజమన్నమాట, అవునా కదా. పేదరును కూడా శరసాల్లో పడేసిన కిమ్మననకుండా ఇంకా క్రీస్తు కొరకే జ్ఞాపకాలు బ్రతుకుతున్నాడంటే ఖచ్చితంగా ఈ నమ్మింది
నిజమే. ఇదంతా ఉక్కిరి బిక్కిరై క్రైస్తవ్యానికి చేదు వార్తలు ఒక వెంట ఒకటి ఒకదాని వెంక వెనకాల ఒకటి ఒకటి వినబడుతున్నప్పుడు వెంటనే సంఘం ఏం చెప్పండి, ఎవరి చుట్టుపక్కల పెద్ద ఆయన ఉన్నాడు, మనకు మినిస్టర్ ఎవడున్నాడు, ఎమ్మెల్యే ఎవడున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి పేతురు తరపున రిక్వెస్ట్ చేద్దాం బయటికి పంపించమని సంప్రదింపులు ఏమని చేశారా? చేయలేదు. మనమైతే ఏం చేస్తాం? నా మీద గేసేటారు ఎవరైనా, నన్ను ఇడిపించినాక ఏం చేస్తారు చెప్పండి? ప్రేమ ఉంటే ఏదో ఒకటి చేస్తారు, ప్రేమ లేదు గొడవ ఎదలా పోయాడులే ఇంక మూడు రోజులు వచ్చాడు కదా ఇంక ఆయన గురించి మనకి ఎందుకు లేదనుకుంటాం. నిజంగా ప్రేమ ఉందనుకోండి ఆయన ఇడిపించడానికి ఏం చేస్తాం? ఎవరో పెద్ద ఆయన పట్టుకోవడానికి చూస్తామునే కదా. కానీ సంఘం ఏం చేసింది తెలుసా? ప్రార్థన చేసిందండి. అది భక్తిలో ఉన్నవాడు సంప్రదింపు ఎవరిని చేస్తాడు? దేవుణ్ణి. మనకేమన్నా ఆపద వస్తే ఎవరిని సంప్రదింపు చేస్తాం? ఊరంతా సంప్రదింపు చేస్తాం. ఇంకా పని అవ్వదని తెలిసిన తర్వాత లాస్ట్ చేస్తాం ఎవరిని? అందుకే ఏ పని అవ్వదు. నిజం, నీకు పని అవ్వాలంటే ముందు దేవుడికి చెప్పు, పెద్దానికి చెప్తే జరిగిన పని ఏమి లేదు తెలుసా? నమ్మినోడికి బలంగా ఉంటుంది మాటది, నమ్మినోడికి ఏదో చెప్పలే అనుకుంటారు. భక్తుంటే నిజమండి, ఏ విషయమైనా ఏమీ దేవుడు యేసుక్రీస్తు వారు చెప్పారు, నీ ప్రార్థనలు నీ రహస్యం మందు చూసి తండ్రికి దేనిని కూర్చి అని అడుగు, ఖచ్చితంగా ఫలం ఇస్తాడు. దేనిని కూర్చి అన్నాడు, దేనినన్న దాంట్లో నీ బ్రాకెట్లో ఎన్ని పెడదో పెట్టు, ఆయన ఇస్తాడండి. నమ్మకమైన దేవుడు ఏమన్నాడు? రాతిని అడిగితే, రొట్టెని అడిగితే రాతిని ఎవరు? నీ శరీర సంబంధమైన తండ్రి. కానీ నీ పరలోకపు తండ్రి ఇంకా గొప్పవాడు, ఏం అడిగినా ఇస్తాడండి. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని అడిగి నిలబడి ఖచ్చితంగా కేసు ఆయన ముందు పెట్టామనుకోండి, జరగనదంటూ ఏముండదు, ఖచ్చితంగా జరిగితే. అంటే అద్భుతాలా అండి అనకండి. నువ్వు దేవుణ్ణి ఆత్మీయంగా అనుభవించడం నేర్చుకో, అది ఎదుగుదల, హైలి స్టాండింగ్. దాన్ని నమ్మడం వేరు, దేవుణ్ణి అనుభవించడం వేరు. అనుభవించే దగ్గరికి అందరు రారు తెలుసా? నమ్ముతాం. దేవుణ్ణి అనుభవిస్తే ఆ రుచి నీకు తెలిసింది అనుకో. దేన్ని సంప్రదించమండి, దేవుణ్ణే సంప్రదిస్తాం. మొదటి సంఘానికి తెలుసు, ఆపద వచ్చిన వెంటనే ఎవరిని సంప్రదించారో చెప్పండి? దేవుణ్ణి. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం. మాట్లాడారు. దేని కొరకు మాట్లాడారు? పేతురు కొరకు మాట్లాడారు. ఇటు కంటిన్యూ చేయండి ఆ విషయం. పేతురు శరసాల్లో ఉంచబడిన అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతన్ని ఎలుపులకు తీసుకొని రావాలని అని ఉండగా ఆ రాత్రియే పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. పేతురు ఏం చేస్తున్నాడు? ఈయనకి అస్సలు ఇసారం బాసారం ఏం లేదు. ఎవరికి? నమ్మినోడికి అలా ఉంటుంది, నమ్మనోడికి కంగారు కంగారు అయిపోతాడు. నిజం, నమ్మేమనుకోండి ఏం కంగారు ఉండదండి, చాలా హ్యాపీగా ఉంటాం. ఎంత విపత్తి వచ్చినా ఏం ఉండదు. ఎందుకో తెలుసా? అది యేసన్న మాటల్లోనూ ఉంది. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, పేదరు ఆయన అద్దుకొచ్చాడు. ఏం చేశాడు? కంగారు అవ్వలేదు, విశ్రాంతి తీసుకుంటున్నాడు. భారం అంతా పక్కన పెట్టాడు, లోనకొచ్చాడు, విశ్రాంతిలో ఉన్నాడండి. ఆయనకి ఎందుకండి? ఒకటే భరోసా అండి క్రైస్తవ, నేను ఆయన పనిలో ఉన్నప్పుడు నాకు విరోధేవుడు, నేను క్రీస్తువాడిని అయినప్పుడు నాకు విరోధేవుడు, దేవుని ప్రేమ నుండి నన్ను ఎడబాపు వారు ఎవరు? సంఘానికి తెలుసు ఆ రుసువు, సంఘానికి తెలుసు ఆ సీక్రెట్. అందుకే పేతురు ధీమాగా ఉన్నాడండి. సంఖ్యల చేత బంధించేసిన క్రీస్తు కొరకు ఏం చేస్తున్నారు తెలుసా? హ్యాపీగా ధైర్యంగా ఉన్నారు. ఏం జరుగుతుంది చూడండి కంటిన్యూ. మరియు కావలి వారు తలుపు ఎదుట ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచిను. ప్రభు దూత ఇదిగో, ఇదిగో, ఇదిగో అన్న పదం ఏదో అనుకోకండి. బైబిల్లో ఇదిగో ఆయన నోరు తెరిచి చేయి చాచి ఈ పదాలు ఎందుకుంటాయి తెలుసా? ఎబ్రీ భాషకున్న శైలి ఏంటంటే దాని స్టైల్ వేరు, అది స్వయంగా మనతో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంటుంది ఆ లాంగ్వేజ్. అందుకే రచనలు అలా ఉంటాయి, ఇదిగో చేయి చాచి అంటే డైరెక్ట్ మాట్లాడుతున్నట్టు అనమాట. ఆ భాషకున్న మంచి విధానం అదే. ఆ తర్వాత తెలుక్కుంటుంది ఆ భావజాలం.
అందుకే ఇదిగో అంటే జరుగుతున్నది ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసి మాట్లాడుతున్నారు. దేవుని దూత వచ్చిందంట, ఏం చేస్తుంది? అతని దగ్గర నిలిచను, అతడు ఉండిన గదిలో ఎలుగు ప్రకాశించను, త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా శంఖలు అతని చేతి నుండి ఊడిపడిన, అతను త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా శంఖలు అతని చేతుల నుండి ఊడిపడిను. శంఖలు ఏమైపోయాయి? ఊడిపోయాయి. అంటే ఇనుముకు కూడా తెలుసు ఏమని, నేను దేవుని పిల్లల్ని బంధించుకోవాలని. మెటీరియల్కి కూడా తెలుసా? తెలుసండి, సైన్స్కి తెలియదు అవన్నీ. దానికి తెలుసు. ఈ లెసన్ ఎప్పుడు చెప్పకూడదు, పదార్థానికి జ్ఞాపకం చెప్తుందా అని ఒక లెసన్ ఉంటుంది, అది విన్నారనుకోండి కళ్ళు గిర్రమంటే ఇంక నువ్వు నాలుగు గోళ్ల మధ్యకనే చాలా జాగ్రత్తగా ఉంటావు ఆ లెసన్ అంటే. ఎందుకంటే అన్నీ చూస్తుంటాయి, దీనికి ఏం తెలియదు అనుకోకండి, అన్నీ తెలుసు. సంఖ్యలు వదిలేసే వదిలేసే వచ్చింది చెప్పింది వదిలేసే అంతే. దేవదూత పేదరు గారిని నిద్ర లేపి రమ్మని చెప్పింది, పేదరు గారు లెగిసి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది చూడండి, నీవు నడుము కొట్టుకొని అతనితో చెప్పను. అతడు ఎలుపులకు వచ్చి దూత ఎంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావాలని రెండవ కావాలని దాటి ఇనప గవని యొద్దకు వచ్చినప్పుడు దాని ఎంతటి అదే తెరచబడిను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయెను. పేతురుకు తెలివచ్చి ప్రభు తన దూతను పంపి ఏరోజు చేతిలో నుండి యూదులను ప్రజలను నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియను అనుకున్నాను. అప్పటి వరకు పేదరు గారు ఏమనుకుంటున్నారు? ఇదంతా కళ అనుకుంటున్నాడండి, ఇదంతా కలయి అది కళలో జరుగుతుందని వచ్చేసాడు. మీకు విషయం చెప్పడం ముందే చెప్పాను, మన శరీరం ఎలా, మన మనసు ఎలా స్పందిస్తే శరీరం అలానే స్పందిస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పను, సెకండ్ వరల్డ్ వార్లో ఇష్యూ జరిగింది, రెండో ప్రపంచ యుద్ధంలో సైనికులు యుద్ధానికి వెళ్ళినప్పుడు తెగ చచ్చిపోతున్నారు, కొంతమంది అవయవాలు తెగ చచ్చిపోతున్నారు, కొంతమంది అవయవాలు పీసు పీసే ముద్దగా మారిపోయి చచ్చి చావుకు సిద్ధమైపోయారు. వీరందరినీ డాక్టర్ గారి దగ్గర తీసుకొస్తున్నారు. డాక్టర్ దగ్గర జరిగింది ఇది, సండే మ్యాగజైన్ నా దగ్గర ఉంది మ్యాగజైన్. ఇంకా అక్కడ తీసుకొచ్చినప్పుడు ఈయన లోపల పెడుతున్నారు వన్ బై వన్. ఒకడికి బుల్లెట్ హృదయానికి దగ్గరికి వెళ్ళిపోయింది గుండెకి. వీడు ఆ హృదయానికి ఆపరేషన్ చేసి ఆ బుల్లెట్ని తీరేది అనుకోండి, ఖచ్చితంగా చచ్చిపోతుంది. మీకు ఏదో గుర్తొస్తుంది కదా, అది కాదు ఇది, ఇది సెకండ్ వరల్డ్ వార్. అర్థమవుతుందా? ఆయన గుర్తు చేసుకోండి, ఆయన అదంతా మేకప్. నిజంగానే వెళ్ళింది, నిజంగానే వెళితే ఆయన తీసుకెళ్ళారు లోపలికి. అప్పుడు నర్సు వచ్చి చెప్తున్నారు, నర్సు ఏంటి డాక్టర్ గారు సార్ మత్తు అయిపోయిందండి, మత్తు ముందు అయిపోయింది, మరి ఆపరేషన్ ఎలా చేస్తారు? అప్పుడు డాక్టర్ తెలివైనట్టు అప్పుడు ఏమన్నాడు తెలుసా, నువ్వేం కంగారు పడకు, సాల్ట్ వాటర్ ఉందా అని అడిగాడు. సాల్ట్ వాటర్ తయారు చేసి, సాల్ట్ అర్జెంటుగా సాల్ట్ వాటర్ తయారు చేసి రోగులందరికీ మత్తు ఇవ్వండి అని చెప్తాను. నువ్వు అందరికి ఏమి ఎక్కిస్తావు? సాల్ట్ వాటర్ ఎక్కించు. మత్తు అందరికీ మత్తు ఎక్కించండి అన్నట్టు, అందరికీ సాల్ట్ వాటర్ ఎక్కేసింది. ఈయనకి డోసు ఎక్కువ ఇవ్వండి, ఎవరికి, నెక్స్ట్ ఆపరేషన్ ఉంది కదా, ఈయనకి డోసు ఎక్కువ ఇచ్చింది. వీడు అనుకుంటున్నాడు ఎవడో పేషెంట్ బుల్లెట్ దిగినాడు, నాకు మత్తు ఎక్కువచ్చారు ఆపరేషన్ చేసిన ఏ నొప్పి ఉండదు. అదే ధీమాలో పడుకున్నాడండి, ఆడు బాగానే కోసేసి డాక్టర్ మాట్లాడుతూ ఆపరేషన్ చేసి బుల్లెట్ తీసేసాడు. ఆడికి అస్సలు నొప్పి రావట్లేదు, ఎందుకు తెలుసా, ఆల్రెడీ ఆడు మైండ్లో ఫిక్స్ అయిపోయాడు, ఏమని నాకు మత్తు ఇచ్చారు, మత్తు కదా అది ఉప్పించారు. నీకు అర్థమవుతుందా, ఉప్పు ఎక్కించారు, ఉప్పు నీరు ఎక్కిస్తే అతనేమనుకుంటున్నాడు మత్తు ఎక్కించారని ఫీల్ అయిపోయి అంటే మైండ్లో సెట్ అయిపోడు. మన మైండ్ ఎలా సెట్ చేస్తే అలా అయిపోతుంది.
దేహం బాగా కోపంతో ఎర్రవిగు బిగిసిపోండి, దేహం గట్టిగా అయిపోద్ది, తెలుసా? కంగారు కంగారు అయిపోండి, ఇంకా లోనేది అయిపోతుంది. అర్థమవుతుందా? డోర్ ఎక్కడ ఉందని చూస్తాం, దేనికి డ్యామ్కి ఏటెత్తిస్తుంది. కంగారు కంగారు అవుతావు, నువ్వు ఎలా ఫీల్ అవుతే అలా. అదే జరిగిందండి, తన ఫీలింగ్ అంతా డాక్టర్కి తెలుసు, రోగి యొక్క మనసు బాగా తెలుసు. అప్పటి నుండే పుట్టింది వైద్యం, కొత్త పుంతలు దొక్కింది అప్పటి నుంచి. మనం చేయాల్సిందే దేహానికే కాదు మనసుకు కూడా వైద్యం చేయాలి. దాన్నే ప్లాసిబో అంటారు. నీ రోగాల్ని నేనే నయం చేస్తాను. యేసుకు రోజు ఒక మాట అని వాడు గుర్తుందా, నేను చేయుచున్నది నువ్వు నమ్ముచున్నావా అని. దాని అర్థం ఏంటి? ముందు నువ్వు నమ్మలరా బిడ్డ, నమ్మితే ఏదైనా జరుగుద్ది. ముందు నీ మైండ్ సెట్ చేయి. సెట్ చేస్తే ఆయన తర్వాత వైద్యం చేస్తాడు. నువ్వు సెట్ అవ్వలేదనుకో, ఎంత వైద్యం చేసినా ఏమవుతుంది చెప్పాలి? వీడికి నిజంగా మొత్తం ఇచ్చిన కంగారు కంగారు అయిపోతాడు, అయిపోతాడు, అయిపోడా. అందుకే యేసు నువ్వు నమ్ముచున్నావా, నమ్ముచున్నావా. అపోస్తలు కూడా అడుగుతారు, నువ్వు నజరేయుడైన యేసును నమ్ముచున్నావా? నమ్ముచున్నావు. దిగ్గును లేచి నిలబడు, ఫిక్స్ అవ్వాలి మైండ్లో. పేతురు కానీ ఎవరైనా మానసికంగా ఫిక్స్ అయిపోరు. ఎలాగో తెలుసా? యేసుని గురించి అసూలు బాయడానికి మేము సిద్ధం, మేము సిద్ధమైపోయాం. కానీ పేతురులో కలలో కూడా ఏమని అనుకుంటున్నాడో, కలొచ్చిందని. కలలో దేవుడు రక్షిస్తాడు అంటే రక్షిస్తాడన్న ఫీలింగ్తోనే ఉన్నాడు. ఉన్నాడా లేదా? ఉన్నాడు. రక్షిస్తాడన్న ఫీలింగ్తో ఉన్నాడు. అది కళ అని అనుకుంటున్నట్టే ఆ ఫీలింగ్తోనే ఉంటున్నాడు. అది నిజం జరిగింది. నిలబెట్టాడు. నిలబెట్టిన తర్వాత, వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? సంఘం అంతా ఆయన కొరకు ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తుంది బాగానే ఉంది. ప్రార్థన చేస్తుంది బాగానే ఉన్నప్పుడు ఓ పక్క స్తెఫను చంపేశారు, మరో పక్క యాకోబుని తల తీసేశారు, మరో పక్క స్త్రీలని ఎవరింటిలో అన్న కూడుకుంటున్నారంటే ఇంటింటికి వెళ్ళి ఏం చేస్తున్నారు? స్త్రీలను ఇంటింటికి అంటే డోర్ డెలివరీలో వెళ్ళినట్టు ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నారు చెప్పండి? ఇంటింటికి, ఎక్కడ ప్రార్థన సౌండ్ అంటే అక్కడికి వెళ్ళి ఈడ్చుకొచ్చేస్తున్నారండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడైనా ప్రార్థన జరుగుతుందని కానీ వెంటనే ఏం చేసేవారు ఈ పరిశీలితగా? ఈడ్చుకొచ్చేసేవారు. ఇప్పుడు ఈడ్చుకొచ్చేస్తున్నారంటే ఇప్పుడు ఎక్కడైనా ఎవరిల్లైనా ప్రార్థనకి ఇస్తారా? ఇస్తారా? రామచంద్రపురంలో ఎక్కడైనా ప్రార్థన జరుగుతుందని కానీ ఈడ్చుకొచ్చినారంటే ఎంతమంది ఇల్లు ఇస్తారు? ఎవరు ఇస్తారా? అలా అక్కడ ఉన్నప్పుడు అతను ఓపెన్ ఏరియా అక్కడ పెట్టండి, బాగుంటుంది అంటారు. సజెషన్ మళ్ళీ, అది నేను వర్షం బడిలో ఉందని ఇంట్లో పెట్టినట్టు వద్దు బ్రదర్, అక్కడ బాగా వస్తారు జనం. ఎందుకంటే పెట్టడానికి ఇష్టపడరు, పెట్టలేము. కానీ ఎవ్వరూ స్థలాన్ని ఇవ్వలేరు. ఎవ్వరూ ప్రార్థన కూడుకోవడానికి లోపలికి రమ్మని అనలేరు. ఎందుకో తెలుసా? ఎవరింటి దగ్గరైనా ఏదన్నా జరుగుతుంది అనగానే ప్రజలు వెంటనే వార్త ఎక్కడికి పంపిస్తారు? పంపితే యూదులకు పంపుతారు, అంటే ఎరోదుకు పంపుతారు, లేదా సౌలుకైనా పంపుతారు. సౌలుకు పంపినా చంపేస్తాడు, ఎరోదుకి పంపినా చంపేస్తాడు. పైగా ఎరోదు యొక్క అండర్ నుండి తప్పించుకుని వచ్చాడు ఎవరు? పేతురు. ఇప్పుడు శరసాలను దాటి వచ్చేసాడంటే పేతురు ఎవరింటి కాడ ఉన్నాడని తెలిస్తే ఆ ఇంటి వారిని ఏం చేస్తాడు? ఆ ఇంటి వారిని కూడా తీసుకెళ్ళిపోతాడు. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి సిచ్యువేషన్లో ఒక వేర వణిత వచ్చిందండి, మరవలేవు అవన్నీ. వేర వణిత తెర మీదకి మెరుపు వేగంతో వచ్చింది. ఆమె ఎవరో కాదు, మార్కు తల్లి మరియా. ఏమందో తెలుసా? అక్కడెక్కడండి, మా మేడగడ మీద పెట్టండి. మా మేడగది ఉంది కదా, అక్కడ పెట్టండి ప్రార్థన. ఎవరేమన్నా పర్లేదు, మా పక్కింటి వాళ్ళు ఎక్కడికి చేర వేసినా పర్లేదు, మా ఇంటిలో ప్రార్థన జరగాలి. ప్రార్థన పెట్టమంటుంది. కింద వచ్చిన చదవండి. ఇట్లా ఆలోచించుకొని ఇంటికి వచ్చాను, అక్కలు అనేకులు కూడి ప్రార్థన చేయుచుండ్రి. ఆమె ఇంటి దగ్గర అనేకులు ఏమి చేయుచుండ్రి? ప్రార్థన చేయుచుండ్రి. అంటే ప్రార్థన చేయడానికి ఇప్పుడు ఎవరు ఎవరిల్లు ఇచ్చారు? మార్కు తల్లి మరియా తన ఇంటిని, అప్పటి వరకు ఇల్లు అక్కడి నుండి ప్రార్థనా గృహం. తన ఇంటిని ఎలా మార్చేసిందో తెలుసా? ప్రార్థనా మందిరంగా మార్చిందండి. ఇది ఎంత సవాలండి. స్టెఫను సమాధి ఆరగమునిపై యాకోబుని చంపేశారు.
యాకోబుని సంపకమునిపై పేదరుని చంపేయాలనుకుంటున్నారు. పేదరుని చంపాలన్న ఆలోచన పక్కన పెట్టి మిగిలిన క్రైస్తవ్యను కూడా ఆహుతి చేయడానికి ఎన్నో పన్నాగాలు పండుతున్నారు. యూదుల పక్కన, ప్రజల పక్కన ఇలాంటివి ఏమన్నా జరుగుతున్నాయి అనగానే వెంటనే ఆ వార్త అధికారుల దగ్గరకు చేరవేస్తారు. అలాంటి టైంలో ఏం చేసింది తెలుసా, తన ఇంటినిచ్చిందండి. అంటే ఎంత ధైర్యవంతురాలు చెప్పండి. ఎందుకో తెలుసా, తన ప్రార్థన శక్తి ఏంటో తనకి బాగా తెలుసు. తెలుసు గనక ఇను వెరుగుంది గనక ఏమిచ్చింది, ఎల్లిచ్చింది. అంటే ఇవేమో తెలుసా, ఈమె ప్రార్థన పరురాలన్నమాట. ప్రార్థన విలువ బాగా తెలుసు. మళ్ళీ ఎంతమంది ప్రార్థన చేస్తాను చెప్పండి, చెయ్యమండి. ప్రార్థన అంటే ఏంటో తెలుసు, దేవునితో సహవాసంలో ఉండడం. ప్రార్థన లేని భక్తి అది భక్తి కాదు. దొంగ ప్రార్థనలు అన్నీ చేస్తుంటాం మనం. ఒక ఆయన ప్రార్థన చేసేవాడు అండి. ఆ రోజు సిగ్న వేశారు ఆయనకి ప్లేట్లో. సిగ్న పక్కన వాళ్ళు ఫ్రెండ్స్ ఎడకారం ఆడి తీస్తారని సిగ్న ముక్కు మీద ఏలెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఏలెద్దుకెట్టాడు, స్పర్శ వచ్చిందంటే కళ్ళు తెరుస్తాడు. మరి ప్రార్థన దేవుడు టచ్లో కమ్యూనికేషన్కి వస్తే తర్వాత చూసి ముందు సిగ్న కూడా చూద్దాం. ఇవి ప్రార్థనలు మనవి. ఒకవేళ భోజనం దగ్గర కూడా ప్రార్థన కంగారు చేసేస్తామంటే ప్రార్థన ఉండాలి. ప్రార్థన శక్తి చాలా గొప్పదండి. ప్రార్థన ఎరుకు గోడల్ని ఏం చేసింది, బద్దలు కొట్టింది. ఎర్ర సముద్రాన్ని పాయలే చేసింది. సూర్య చంద్ర నక్షత్రాలని ఆపేసింది. అద్భుతాలు జరిగించింది. బండ నుండి నీళ్లు పుట్టించింది. అరణ్యపు బంజర భూముల్లో ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించింది. ప్రార్థనకున్న శక్తి ఏంటో తెలుసా, మహా అద్భుతాన్ని జరిగించింది. ఆ శక్తి మనకు తెలిస్తే వెంటనే మనం సంప్రదించేది దేన్ని చెప్పండి, ప్రార్థన అండి. మొదటి సంఘం అందుకే ప్రార్థన చేసింది. ప్రార్థన చేసింది కనుక వెంటనే పేతుర్ని తీసుకొచ్చాడు. దేవుడు వెంటనే సొరవ చూపించాడండి. లేకపోతే పేతురు రాడు త్వరగా తెలుసా. వేరే సీన్లో చదువుకుందాం మనం, వేరేగా చదువుకుందాం చరిత్ర. పేతురు అక్కడికి వస్తున్నాడంటే ప్రార్థన విన్నపాలు విన్నాడు దేవుడు. దేవుడు వింటాడండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నీకు ఆసక్తి ఉన్నా లేకపోయినా నీకు అలవాటు అంటూ ఒకటి ఉండాలి. ఎందుకో చెప్పనా, నిజానికి వీరు బలమైన విశ్వాసంతో ప్రార్థన చేయలేదు. ఎవరు ఎవరు, మొదటి క్రైస్తవం వీరే పూర్తిగా నమ్మకంతో ప్రార్థన చేయలేదు. మరి ఎందుకు అద్భుతం జరిగింది ఎందుకో తెలుసా, ముందు నువ్వు ప్రార్థన చేసావో లేదో దేవుడు చూస్తాడు. ఆ తర్వాత నీకు విశ్వాసం ఉందో లేదో తర్వాత విషయం. ముందు నీకు ఏ అలవాటు ఉండాలి, ప్రార్థన చేసే అలవాటు. నిజానికి ఇలా బలంగా విశ్వాసంతో చేయలేదండి. ఎలా చెప్పగలను, కిందికి చూడండి. అతడు ఒక చిన్నది ఆలకించుటకు వచ్చిను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారు, నీవు పిచ్చిదానివనిరి. ఏమంటున్నారండి, జరిగిద్దు చిన్నదానా, ప్రార్థన చేసాం రాడనుకుంటున్నావా, వచ్చే ఉంటాడు రమ్మని చెప్పి అనలొద్దా అంటలేదు. ఏమంటున్నారు, నువ్వు పిచ్చిదాని. ఇప్పుడు ఎవరు పిచ్చని చెప్పండి, అంటున్న వాళ్ళే పిచ్చోళ్ళు. ఎందుకు అసలు నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు, పేతుర్ని శరసాల నుండి రమ్మని ప్రార్థన చేస్తున్నావు. రమ్మని ప్రార్థన చేసినప్పుడు రమ్మన్నవాడు వచ్చాడు. వచ్చాడన్న సంగతి చిన్నది చెబుతుంటే వా ఆ చిన్నదాన్ని ఏమంటున్నారు, పిచ్చిదంటున్నారు. అంటే మనలాంటి వాళ్ళు అనమాట అచ్చు. అవునా కదా, దేవుడు అంటే ఇష్టమే కానీ దేవుడిని అనుభవించడం అంటే తెలీదు. బైబిల్ అంటే ఇష్టమే కానీ బైబిల్ డైలీ చదవం. క్రీస్తు అంటే ఇష్టమే కానీ క్రీస్తు కొరకు సమాజంలో మాట్లాడడం. సేమ్ అలాంటి చేశారు. వచ్చాడు పేతురు, వచ్చాడు అనగానే నమ్మట్లేదంటే నిజానికి పూర్తి విశ్వాసంతో ప్రార్థన చేయలేదు. అంటే నీ విశ్వాసం ఉన్నా లేకపోయినా నువ్వు ప్రార్థన చేస్తే ఎవరింటారు, దేవుడు వింటాడు. ఒక విషయం గుర్తుపెట్టుకుంటే
ఇస్రాయేల్కి విశ్వాసం ఉండి ప్రార్థన చేయలేదు 400 సంవత్సరాలు. విశ్వాసం లేకుండానే ప్రార్థన చేసిర్రు. ఎబ్రీ పత్రికలు అంటారు వారు 40 సంవత్సరాలు ఆయనకి ఇష్టడుగా ఉండకపోయారు, అయినా వారు ప్రార్థన దేవుడు విన్నాడు. 40 సంవత్సరాలు ఆయనకి ఇష్టలు అంటే ఆయనకు నచ్చకపోయినా వారు ప్రార్థన మాత్రం విన్నాడు. అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది తెలుసా? నువ్వు ప్రార్థన చేయడం మొదటి స్టెప్, ఆ తర్వాత నువ్వు ఎలా ఉన్నావో దేవుడు చూస్తాడు. ముందు చేసే అలవాటు ఉండాలండి. ఆచారం వేరు, దేవునికి చెయ్యాలన్న ఆలోచన వేరు. అలవాటు ఉందనుకోండి, ఖచ్చితంగా అలవాటు ఉందనుకోండి, దేవుడు ఖచ్చితంగా వింటాడండి. మనం మాట్లాడడం రాకపోవచ్చు, కానీ ట్రాన్స్లేటర్ ఉన్నాడు మధ్యలో. ఎవరు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు. అలా పరిశీలించి పంపుతారు పైకి సిడి ఫైల్. అవన్నీ జరుగుతున్నప్పుడు చేశారు కానీ నమ్మట్లేదు. నిజంగానే పేతురు వచ్చి ముంగిటి నిలుచున్నాడండి. ఎంత గొప్ప సంగతి అండి ఈ. ఎంత ఈ వృత్తాంతంలో మనకు అర్థమైంది ఏంటో తెలుసా? ఇంతమంది, 3000 మంది సంఘంలో ఎవ్వరూ స్పందించలేదు స్థలం వేయడానికి. ఒకే ఒక్క ఆమె స్పందించింది, ఆమె మరియా, మార్కు తల్లి మరియా. 3000 మందిలో ఈమె పేరే చదువుకుంటున్నామంటే సంఘంలో ఈమెకి ఎంత గుర్తింపు ఉందండి. చాలా గుర్తింపు ఉంది. ఈమె క్రీస్తునందు ఉంది అని ఎవరినైనా గుర్తించగలమా? ఉందా అసలు మన బ్రతకాలా ఉందా? లేదు. ఇతను క్రీస్తునందు ఉన్నాడండి. ఈయన క్రీస్తుకు సంబంధించిన వాడని గుర్తింపబడేంత భక్తి ఉందా మనకి? ఉందా? ప్రశ్నించుకోండి ఒకసారి. ఎంతమంది సంఘంలో నీకంటూ స్పెషల్ ఇమేజ్ దేవుని కొరకు ఏమైనా ఉందా? లేదు. ఎంతమంది సంఘంలో ఆమె గుర్తింపబడుతుందంటే ఆమె భక్తి ఏంటండి? అసలు ఆమె ఎవరో తెలుసా? వేర వనిత, సాహసవంతురాలు, దేవుని కొరకు లోక అధికారాన్ని జయించినది. ఏం పెట్టండి టైటిల్? లోకాన్ని జయించిన విశ్వాస వీరులు. ఆ విశ్వాస వీరులో విశ్వాస వీరురాలు మార్కు తల్లి మరియా. ఈమె ఎవరో తెలుసా? సాక్షాత్తు బర్నబా గారికి సహోదరి. బర్నబా గారు ఎవరు? క్రీస్తు కొరకు, క్రైస్తవ్యాన కొరకు తన ఆస్తిని దారాళంగా ఇచ్చినవాడు, తన ఆస్తి నమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టినవాడు. స్థిరాస్తులు అమ్మి తెచ్చి పెట్టాడు. స్థిరాస్తి అంటే చలించే ఆస్తుల్ని చరాస్తులు అంటారు. స్థిరాస్తులు అంటే కదలనివి, ఇల్లు, పొలాలు, ఇంకా వస్తువులు ఇవన్నీ. చరాస్తులు అంటే నీ బైకు, కారు, ఏదైనా అంటే అవి ఇవి కదిలేవి, కదలనివి తెచ్చి అపోస్తులు పాదాల యొద్ద పెట్టారండి అమ్మేసి. అలాంటి భక్తున్నవాడు బర్నబా. అలాంటి బర్నబాకి మంచి సోదరి ఈ మరియా. అన్న దేవుని కొరకు పొలాలు అమ్మేసి, ఇల్లులు అమ్మేసి తెస్తే ఈమెం చేసింది? దేవుని కొరకు ఇల్లునే ప్రార్థన గృహంగా మార్చేసిందండి. మంచి ఫ్యామిలీ అండి అమ్మే, మంచి కుటుంబం. బర్నబా దేవుని కొరకు ఆస్తులు అమ్మేశాడు. ఈమె ఉన్న ఆస్తులు క్రీస్తుకి దాసోహం చేసేసింది. ఇంకో విషయం చెప్పున్నా, ఈమె ఆస్తినే కాదు తన కొడుకునే సేవకిచ్చేసిందండి. ఎవరా కొడుకు? మార్కను మారు పేరు గల యోహాను. ఎవరు యోహాను? ఈ యోహాను వల్ల ఒకరోజు బర్నబాకి పౌలు గారికి ఆర్గ్యుమెంట్ జరుగుద్ది ఈ యోహాను గారి గురించే. ఆ తర్వాత మంచి స్థిరత్వం కలిగిన వాడుగా అటు యెరూషలేము సంఘానికి, ఆ తర్వాత పౌలికి పరిచర్య చేస్తూ, ఆ తర్వాత పేతురు భద్రకాని ఇంటికి వెళ్ళిన తర్వాత పేతురికి కూడా సేవ చేస్తుంటాడు. అంటే అమ్మ ఏమి నేర్పుంటుంది చెప్పండి? ఒరే నువ్వు ఎంఏబిఎస్సీ, నువ్వు ఏం చేస్తావు ఎంసీఏ, నువ్వు అర్జెంటుగా పోలీస్ అయిపోయి చెప్తాను. ఏం చెప్తావు? లాఠీ పెట్టుకుందామని చెప్తా? ఏదో టైపు అర్జెంటుగా ఏం చెప్పలేదండి. ఏం చెప్పింది చెప్పండి? రే పేదరి గారి దగ్గరికి వెళ్ళి సేవ చేయి. మరి ఎవరు అనుకుంటున్నావు? దేవుని కొరకు పరుగులు చూస్తున్న నాయకులు. పౌలు గారి దగ్గరికి వెళ్ళు, సేవ చేయి. ఆమె చెప్పింది కనుక ఎవరు వెనక తిరిగాడు తెలుసా? పౌలు వెనక, పేతురు వెనక, బర్నబా లాంటి ఇలాంటి గొప్పవారు వెనక తిరిగేవాడండి. పరిసరే చేసేవాడు,
పరిచర్య అంటే ఏం చేసేవారు, దేవుని కొరకు వారు ఏదైతే జరిగిస్తున్నారో వెనకుండే అడుగుల్లో అడుగులు వేసుకుంటూ నడిచేవారు. అంటే ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ లేకపోతే వెళ్ళేది వెళ్దడు ఆ రోజు వెళ్ళడండి. మనకి ఎంత భక్తి ఉన్నా ఇంటికాడ పోరెక్కువైపోయింది అనుకోండి, బైబిల్ అట్టు తిరుగుతామా? తిరగం. పోను. బాగా భక్తి అయిపోయి మన భార్య సరైంది కాదనుకోండి, నిలబడతామా? నిలబడమండి. కానీ నిలబడాలి. పేతురు కానీ, యాకోబు కానీ, యోహానే కానీ, మార్కు తల్లి మరే కానీ, మీరంతా విశ్వాస వీరులు. దేవుని కొరకు అసూలు బాసిన వారు ఎందుకో తెలుసా? కళ్ళతో చూశారండి. యోహాన్ని పద్మాస దీపంలో పడేశారు తీసుకెళ్ళి. పద్మాస దీపంలో పడేసిన తర్వాత కూడా ఎందుకు పడేశారు? ఎక్కడో మధ్యధర దీవుళ్ళు ఉండేదండి, చిన్న దీవి, అదే పద్మాసు దీపం. కఠోరమైన ఖైదీలను తీసుకెళ్ళి దీవులు పడేశారు. దీవు అంటే ఏంటో తెలుసా? నలువేపులు నీరు చేత ఆవరింపబడిన దానినే దీవి, అండమాన దీవి అని ఎవరు చూసారు ఒకప్పుడు? అండమాన దీవి అంటే ఏంటి? అండమాన జైలు. అందులో పడేశారనుకోండి, ఒకసారి నువ్వు తప్పించుకున్నా చుట్టూ సముద్రం తప్ప రావడానికి అవకాశం ఉండదు. అలాంటిది ఇక్కడ పడేశారండి యోహాని గారు. అక్కడ పడేసిన తర్వాత మంచి వృద్ధాప్యమందు క్రీస్తు తరపున చివరికి మిగిలిన ఒకే ఒక్క సాక్షి మొదటి సంఘంలో ఎవరు? యోహాని గారు. అక్కడ నిలబడి రాశాడండి ప్రకటన గ్రంథాన్ని. ఎలాంటి ఆ వృద్ధాప్యమందు మీకు ఇన్ని శ్రమలు కలుగుతున్నా మీరు ఎలా రాశారు ఇంత ఈ సంగతులు, ఈ సంఘాన్ని గురించి మీరు ఎలా నిలబడగలరంటే ఆయన ఏమంటాడో తెలుసా? ఏమంటాడు తెలుసా? ఒక్కసారి చూడండి ఆయన స్పందన ఎలా ఉందో. మొదటి యోహాన పత్రిక ముగించుకుందాం. మొదటి యోహాన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెను, మేము ఏది ఇంటిము, కన్నులారా ఏది చూచితిము, ఏది నిదానించి కనుగొంటిము, మా చేతులు దేనిని తాకు చూసెను అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమైన ఏమంటున్నాడండి? ఏమంటున్నాడో తెలుసా? ఆది నుండి ఏది ఉండెను, ఆది నుండి మేము దేని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నామో అది మా మధ్యకు వచ్చింది. ఇదిగో ఇదే చేతులతో నేను తాకాను, ఇదే కళ్ళుతో చూశానండి. ఈ మాటలు ఏమంటుంది? పులకించిపోయి చెబుతున్న మాటలండి. బైబిల్ని దాగి చూసామనుకోండి భక్తుల యొక్క ఆవేశం మనకు కనబడుతుంది. లేఖనాల యొక్క ఆ స్టామినా నీకు తెలిస్తే ఆ బరువు ఏంటో అర్థమవుద్దండి. యోహాను ఫీల్ ఓవర్ రాస్తున్న మాటలు, ఇదే చేతులతో దాగం, ఇదే కళ్ళుతో చూసాం, మా మధ్య తిరిగాడు, మాతో ఉన్నాడు, మేము పెట్టింది తిన్నాడు, మా కళ్ళ ముందు పునరుద్ధానమై లేచాడు. అందుకేనండి వృద్ధాప్య ముందు తీసుకెళ్ళి పద్మాస దీవులో పడేసిన ఆ మహిమను చూసిన ఆయన పులకించిపోతూనే ఉన్నాడండి. చివరిన ఒక మాట వస్తుంది, చూసారు మీరు క్లిప్ చూద్దరు కానీ చివరిన ఒక మాట వస్తుంది. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు యోహాను దీనంగా ఏడుస్తూ చూస్తున్నాడండి. యోహాను ఫీల్ అవ్వ, ఐఎమ్ కమింగ్ సూన్, మళ్ళీ వస్తా, ఆమెన్ ప్రభు, అలా జరగాలి. ఆ ఏడుపులో ఆనందంలో భలే పెట్టారని క్లిప్పు, ఆనందం చూడండి, అందులో బాధ్యత కనబడుతుంటుంది. యోహానే కదండి, పేతురు కూడా అంతే. వారందరూ క్రీస్తుని బాగా దగ్గరగా చూశారు. ఎంత దగ్గరగా చూసారు తెలుసా? మన బలహీనతలు, మన యొక్క అపరాధం, ఇవన్నీ సిలువలో ఆయన సంధించేసేయండి. యేసుక్రీస్తు రక్తం గారిపోయిగా చనిపోతా. ఎలా చనిపోడు తెలుసా? నీ పాపాలన్నీ చీకటగా మారి ఆయన ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి చేసేసేయండి. ఆకాశానికి భూమికి నడి మధ్యన వేలాడుతున్నప్పుడు చివరి క్షణాల్లో ఆయన సమాప్తమైనదని చెప్పే మాటకు ముందు ఎందుకు ఆ మాట అన్నాడో తెలుసు? సమాప్తమైనదని, నీ పాపాలన్నిటినీ తీసేసాడు, మొత్తం ఆయనలోనికి కలిపేసుకున్నాడండి. ఆయన పాప దేహాన్ని ధరించుకున్నాడు. చూసారు ఈ దేహం, ఈ మానవ శరీరం, ఈ దేహాన్ని, ఇలువైన దేహాన్ని మన పాపాలన్నిటితో పాపంగా మారిపోయిందండి. మొత్తం సంధించేశాడు, సమాప్తం చేసి ముగించేశాడు. ఆ తర్వాత మహిమగా లేచిపోయాడు.
ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు మన పాపాలను భరించడానికి. పేతురు ఇవన్నీ చూశాడు. అందుకే ఏమంటాడు తెలుసా, ఆయన నమ్మింది బలమైన సాక్ష్యంగా చెప్తాను. చూసి ముగించుకుందాం. మొదటి పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, క్షమించండి రెండో పత్రిక, మొదటి అధ్యాయం. పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం. ఏల ఎనగా సమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ. ఏమంటున్నాడు, సమత్కారంగా కల్పించబడిన కథలను బట్టి మీకు చెప్పలేదు. కథలు అంటే ఏంటి చెప్పండి, కల్పించేవి. కథలు అంటే కల్పించేవి. అనగనగనగా ఏ దేశానికి కథది నానమ్మ చెప్పేది చిన్నప్పుడు, ఒక అనగనగ ఒక రాజు ఓకే ఉన్నాడు, ఏ దేశానికి అనగడండి, అరే అది కథ అలా అడ్డంగా అడక్కు అంతదే. పోనీ రాజు ఉన్నాడు, రాజుకి ఎంతమంది కొడుకులు ఉన్నారు, ఆడపిల్లలు లేరా నానమ్మ అన్నాడు. రై కథది, ఓ 7 ఉన్నారు. ఎక్కడికి వెళ్ళారు, ఏటకి వెళ్ళారు. ఏమంటే జింకల అని అడుగు, కాదు చేపలు. ఏంటి రాజు కొడుకులు చేపలుగా, మరీ మరీ అడగరు. ఇది కథలివి, కథలు ఏమైంది చేపలను బట్టి. రాజు కొడుకులు చేపలు పడితే ఏమైంది నాన్నమ్మ అని అడిగితే ఎండబెట్టారట, అందులో ఒకటి ఎండలేదట. ఏమందట, గడ్డి మోపు అడ్డం వచ్చిందందట. ఇది చచ్చిపోయిన చేప, చచ్చిపోయిన చేపకి గడ్డి మోపు అడ్డం వచ్చిందంట. అంత ఫీల్ అయ్యేది పక్కకి జరగవచ్చు కదా, జరగదు. ఇది కదా, ఇది కదా నాయనమ్మ చెప్పిన, ఇవి చమత్కారంగా కల్పించిన కథలు. పేతురు అంటున్నాడు, మీకు మేము కథలు చెప్పలేదు, క్రీస్తుని గురించి కథ కాదు మేము చెబుతా, జరిగిన యథార్థ గాథను చెప్పాం. ఆయన మహాత్మ్యమును శక్తిని కన్నులారా చూసిన వారం. కన్నులు ఐ విట్నెస్, ఐ విట్నెస్, ఈ కన్నులతో చూసి చెబుతున్నాం. చూసిన దాన్ని మేము సాక్షులుగా నిలబడ్డాం. ఏమంటున్నాడు చూడండి, ఆయన మహాత్మ్యమును కన్నులారా చూసిన వారమై తెలిపితిమి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా. ఏమని జరుగుతుంది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని శబ్దం ఎక్కడి నుండి వచ్చింది, మహాదివ్య మహిమ నుండి, మహాదివ్య మహిమ నుండి. ఈ మధ్య ఒక సంస్థ వెలసిల్లింది, ఏడా సంస్థ, అన్ని జ్యోతులకు ఒక పెద్ద జ్యోతి ఉంటుందంట. చూసారు ఈ మధ్య ఒకటి వచ్చింది, అటు రేఖ ఇటు ఒక్కొక్క రేఖ, ఒక రేఖేమో యేసుక్రీస్తు, ఒక రేఖేమో రాముడు, ఒక రేఖేమో ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఏంటంటే మహాదివ్య మహిమ నుండి ఇవన్నీ చిన్న చిన్న మహిమలట. నిజమే, ఓకే. ఆ మహాదివ్య మహిమ ఏమని చెప్తుంది, ఈయనే ఇంకా మరెవడు లేడు. ఈయనే అంటుందంటే మరొకడు ఉన్నాడని ఆన్సర్ ఉందా చెప్పండి, నో క్వశ్చన్. ఇంకా లేదు, ఇంకా ఎక్సెట్రా, మరి ఆయన నోర్మై, ఈయనే 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 నా ప్రియకుమారుడు, ఈయన ఎందే, మరి ఆయన ఆయన లేడుక. ఉందా లేదా, బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం విన్నారా, అదే చెబుతుంది మహామదివ్య దివ్య మహిమ నుండి. సేమ్ ననసలో ఉంటారండి, బొట్టు పెట్టుకోరు, ఏమెట్టుకోరు, తెల్ల బట్టలు వేసుకుంటారు. సేమ్ ఈ దివ్య మహిమను చూసే మోసపోతుంది. ఆ దివ్య మహిమ చెప్తుంది ఏమన్నా తెలిసా, ఆ దేవుడు ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నా. ఈ శబ్దాన్ని ఎవరు చూశారట, పేతురు చూశాడట, యోహాను చూశాడట, యాకోబు చూశాడట, శిష్యులందరూ గమనించారట. అది చూసింది మేము చెప్తున్నాం. ఎక్కడ జరిగింది పేదరు, ఇది ఏమైనా కథ అని అంటాం ఏమనే. ఎక్కడ జరిగిందో తెలుసా, ఒకరోజు రూపాంతరం అనే కొండ మీద జరిగింది. ఆ మాట కూడా చెప్తారు చూడండి, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద
ఆయనతో కూడా ఉండిన వారు ఆ పరిశుద్ధ పర్వతం మీద. ఎక్కడా పరిశుద్ధ పర్వతం? ఆ మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం నుంచి కనబడుతుంది. అదేనండి రూపాంతరం అనే కొండ. ఆ కొండ మీద జరిగింది. ఇప్పుడు పత్రికలు లిఖిస్తున్నాడు, మేము చూసాం, మేము అనుభవించాం, ఈ చేతులతో తాకాం. అందుకే సాక్ష్యం చెప్తున్నాం, ఇది కథ కాదు, కల్పించింది అస్సలు కాదు. అందుకే ఆయన కొరకు విశ్వాస వీరులుగా చావడానికి సిద్ధం, లోకానికి ఎదురొగ్గి నిలబడతాం. అందుకేనండి శిలువ శక్తి ముందు ఆ దినాల్లో మానవ యుక్తి నిలవలేదు. లోక అధికారాన్ని కాదని నిలబడింది, సింహాసనాల ముందు శిలువే గొప్పదని తేల్చి చెప్పింది. అది ఆ రోజున్న క్రైస్తవం. ఈరోజు మనల్ని చూస్తే ఒకడు మారడండి, మారతాడా? చెడిపోదు, బహుగా చెడిపోతారు. మనం చూస్తే ఒకడు మారాలి. ఆది సంఘాన్ని చూస్తే మనకు మారాలి అనిపిస్తుంది అండి. మన సంఘాన్ని చూస్తే బాబా సంఘానికి పొగరెక్కండి బాబంటారు. ఎవరి మాట వినరండి. అది కదండి ఆ సంఘం చాలా ప్రేమ కలిగి ఉంటుందండి. ఆ సంఘానికి వెళ్ళాలండి, నిజమండి. పిల్లలు ఈ మధ్య మాకు పంపుతారండి. ఒకప్పుడు భయంకరమైన పిల్లలందరూ, వాళ్ళ తల్లిదండ్రులందరూ హిందువులు, వాళ్ళందరూ పిల్లలందరూ భయంకరంగా తిరుగుతుంటే వాళ్ళ పిల్లలందరిని ఎక్కడ పంపుతున్నారు తెలుసా? రే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, బాగుపడతారు. ఎక్కడ ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వస్తున్నారు. సంఘం అంటే అలా ఉండాలి, వాళ్ళతో వెళితే బాగుపడతారని చెప్పుకోవాలండి. అలా లేనిన్నాడు అది క్రైస్తవ్యమే కాదు. అది క్రైస్తవ్యం, అలా ఉండాలి. అందుకే ఇవన్నీ సాక్ష్యాలుగా పెట్టారు, పెట్టి చెబుతున్నాడు. ఏమన్నా చూడండి, కంటిన్యూ చేయండి, ముగించుతాం. మేము ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటిమి, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి ఏకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటగల చోటును ఎలుగుచు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు కలుగును. ఏమంటుండండి, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము. ఎంతకంటే, ఎంతకంటే నేను చూసిన దర్శనం కంటే వాక్యమే గొప్పది. ఇప్పుడు దర్శనాలు గొప్పవా, వాక్యం గొప్పదా? పేదరి గారు అంటున్నారు, మనం అంటున్నాం పేదరి గారు. ఇంతకంటే దర్శనాలు కన్నా స్థిరమైన వాక్యం గొప్పది. ఎందుకో తెలుసా? ఆ చీకటి గల చోటుల్లో వెలుగిచ్చు దీపమైనట్టుందంటే పాపం ఉన్న ప్రతి చోట వెలుగిచ్చే దీపం ఒకటి ఉందండి. ఆ దీపం ఏకువ చుక్క. ఎవరు ఆ ఏకువ చుక్క? యేసుక్రీస్తు. చుక్క అనేది దేనికి సంబంధించి తెలుసా? సూర్యునికి సంబంధించింది. సూర్యుడు కూడా చుక్కే తెలుసా? అది నక్షత్రమే. నక్షత్రాల్లో మనకు దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. ఏకువ గల చుక్క, ఆ చుక్క మహిమ గల సూర్యుడు, నీతి సూర్యుడు. మలాకీ గ్రంథం చూడము గ్రంథం, మలాకీ గ్రంథం 4వ అధ్యాయం, మలాకీ గ్రంథం 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు, మలాకీ గ్రంథం 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఏలయ అనగా రెండవ వచనం, అయితే నాయందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలను గంతులు వేయినట్టు గంతులు వేయుదురు. నీతి సూర్యుడు ఎవరి? నీతి సూర్యుడు యేసుక్రీస్తు. నీతి కలిగిన ఆయన ఏకువ సుక్క. ఆయన వచ్చాడు, ఆ సూర్యుని కళ్ళతో చూసిందండి మొదటి సంఘం. అందుకేనండి మొదటి సంఘం అంతా క్రీస్తు కొరకు పులకించిపోయేది. ఆయన కొరకు సిందులు వేస్తూ ఓకేండి మన పాపాలను మోసి, మన పాపాలకి సమర్థన పలికి ముగించి, మన కొరకు ఎదురు చూసిన రక్షకుడు ఎప్పటికీ తండ్రి సింహాసన మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ తరములో విశ్వాస వీరుడిగా బ్రతుకుతావు,
లోకానికి దగ్గర అయిపోయి దీనుడుగా బతుకుతావు. ఈ మూడు దినాల సభలో మీకు విలువైన అంశం బ్రతికితే మరల భక్తిలో గుర్తు రావాలి. లేదనుకోండి భక్తిలో ఉన్నామని చెప్పుకొని లోకములు ఆయన త్యాగాన్ని ఎప్పుడు మర్చిపోకండి. దానికి ఎప్పుడు నువ్వు వడ్డీతో సహా చెల్లించాలి. మర్చిపోకు, ప్రార్థన చేసుకుంటాం. లోకమందు నమ్ముతుంది మీ కుమారుని భూమి అనేక మందికి ఆదర్శమైన జీవితం ఎలా ఉండాలో, మేము ఎలా నిలబడాలో, మీ కొరకు వీరత్వం కలిగిన కుమారులుగా ఎలా పరుగులు తీయాలి, మీరు ఇచ్చిన గ్రంథం నుండి, అనేక మాటల నుండి, మీ కుమారుని జీవితం నుండి అనేక సంగతులను ఈ మూడు దినాలుగా మాకు ఎత్తు చూపించినందుకు మీకు వందనాలు తండ్రి. ఈ మాటలను విని మర్చిపోయే వారంగా కాకుండా ఆ దృష్టాంతంలో ఉన్న సంగతులు మేము విని ఈరోజు ఈ తరాలలో అనేక మందికి మాదిరికరంగా నిలవడానికి విలువైన జ్ఞానంతో మమ్మల్ని నడిపించాలంటే చెప్పిన మేము చెప్పిన వారిగా ఉండకుండా మా ప్రవర్తన ద్వారా కూడా అనేక మందిని ఆకర్షించి మీ కొరకు నిలబడడానికి, మీ కొరకు పరుగులు తీయడానికి విలువైన జ్ఞానంతో మమ్మల్ని నింపండి. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు ఎంత విలువైనవో మీ పిల్లలు విన్నారు తండ్రి. ఆ మాటల ప్రకారం వాళ్ళ బ్రతుకులను మరచి వారి జీవితాల్లో ఫలాన్ని తీసుకొచ్చే పిల్లలుగా ఈ భూమి మీ కొరకు బ్రతికే వారిగా మంచి విశ్వాసంతో వారిని నిలబెట్టండి తండ్రి. ఈ సభలో జరిగించిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మెండైన జ్ఞానంతో వారిని నింపండి తండ్రి. ఈ సభలు ఎందుకు చేశారో, ఏ ఉద్దేశంతో చేశారో మీకు తెలుసు తండ్రి. కేవలం మీ మనసును సమాజానికి చెప్పాలని, మీ కొరకు కొందరినైనా రక్షించాలని, ఈ కుటుంబం ఈ పరిసర ప్రాంతాలకు దిక్సూచిగా నిలబెట్టినందుకు మీకు వందనాలు తండ్రి. భవిష్యత్తు తరాల్లో కూడా ఈ కుటుంబం ద్వారా అనేక మందికి మీ వెలుగు రేఖలు వినిపింపజేస్తారని, మీ జ్ఞానపు వాక్కులు అనేక మందికి కేంద్ర స్థానంగా ఈ కుటుంబాన్ని మారుస్తారని మేము ఆశిస్తున్నాము తండ్రి. వెళుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి సవ్యంగా వారి ఇంటిలోకి వెళ్ళి వారి వారి ప్రాంతాలలో మీ కొరకు ఒక సాక్షిగా నిలబడడానికి మీ జ్ఞానంతో వారిని నింపండి. చెబుతున్న నాకు, వింటున్న మీ పిల్లలకి, అనేక మందికి నిలబడి మీ కొరకు ఇంకా అనేక మాటలు చెప్పడానికి మాకు అనుకూలమైన సమయాన్ని ఇవ్వండి. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి తండ్రి. వారిని ప్రేమిస్తూ అనేక మందిని నిలబెడుతూ మమ్మల్ని మేము కాపాడుకుంటూ మరణం తర్వాత మీరున్న లోకానికి రావడానికి భూమి మీదే పునాదిని సిద్ధం చేసుకుని జ్ఞానం కలిగిన కుమారులుగా నిలవడానికి మీ సహాయాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి.